నమగారు నమస్కారం ఏమేమంటారమ్మా ఒక కొబ్బరికాయ హార్ట్ కర్పూరం అగరత్తులు అరటిపళ్ళు ఆ తర్వాత రెండు మూల మల్లెపూలు దండాలు సత్యబాబు గారు ఏం కావాలమ్మా ఒక కొబ్బరికాయ రెండు అరటిపళ్ళు ఆకు ఒక్క కర్పూరం అగరత్తులు రెండు మూల మల్లెపూలు నాకు మల్లెలొద్దు గులాబీలివ్వు నాకు గులాబీలు అంటే అసహ్యం మల్లెపూలివ్వు ఇదిగోనమ్మా నాకు ఈ 10 రూపాయలు వద్దు వేరే 10 రూపాయలు ఇవ్వు బాగానే ఉంది కదమ్మా సరే ఇది తీసుకోండి అర్చన ఎవరి పేరుతో చేయాలమ్మా మా వారి పేరుతో చేయండి పేరు కానిస్టేబుల్ కృష్ణయ్య నెంబర్ 211 స్వామివారికి ప్రత్యేకంగా ఏమైనా వినవించాలా మా వారి త్వరలో ఎస్ఐ అవ్వాలని అర్చన చేయండి శుభం పూజారి గారు మా వారి పేరుతో కూడా అర్చన చేయండి అలాగే పేరు కోరిక చెప్పండి పేరు కానిస్టేబుల్ కృష్ణయ్య నంబర్ 211 త్వరలోనే ఎస్పీ కావాలని అర్చన చేయండి శుభం అలాగే ఓం శ్రీ పరమేశ్వర ఉద్దేశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం కానిస్టేబుల్ కృష్ణయ్య నంబర్ 211 ప్రమోషనార్థం పరమేశ్వర పూజాం కరిష్యామి అదేంటి ఇద్దరికి ఒకే పూజ చేస్తున్నారు విడివిడిగా చేయండి దీన్నే 2-in-1 పూజ అంటారమ్మా ఏమిటి 2-in-1 పూజ ఆ పేరు గల పూజ నేను ఎక్కడా వినలేదే అవునమ్మా స్వామి ఇద్దరు పిల్లల ముద్దుల స్వామి అంటే 2-in-1 కానిస్టేబుల్ కృష్ణయ్య కూడా ఇద్దరు పిల్లల ముద్దుల పోలీసు అంటే 2-in-1 కనుక అర్చన కూడా 2-in-1 చేస్తే చాలు ఓం గంగాధరాయ నమః ఓం ఉమామహేశ్వరాయ నమః ఈ సోకాళ్ళు కృష్ణయ్య నువ్వేనన్నమాట ఎస్ సార్ నువ్వు ఏ స్టేషన్లోనూ పట్టుమని రెండేళ్ళు కూడా పనిచేయడం లేదు ఇలా చీటికి మాటికి ట్రాన్స్ఫర్లు ఎందుకు వస్తున్నాయి నీకు నిన్నేరా సార్ నేను మిమ్మల్ని మర్యాదగా సార్ అని పిలిచాను సార్ అయితే నేను కూడా నిన్ను మర్యాదగా సార్ అని పిలవాలా ఆ మర్యాదగా పిలవకూడదు కదా సార్ నాకు మాటి మాటికి ట్రాన్స్ఫర్లు ఎందుకు వస్తున్నాయంటే ఒకసారి ఎస్ఐ గారు నన్ను బూతులు తిడితే మూతిపళ్ళు రాలగొట్టాను ఆ తర్వాత ఆయన కట్టుడు పళ్ళతో కాపురం చేస్తున్నాడు అలాగే ఇంకోసారి ఏం జరిగిందంటే సార్ అయింది కానీ ఇక చాలు మరైతే వెళ్ళొచ్చా సార్ వెళ్ళు థ్యాంక్ యూ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఏమంటావు 2-in-1 అదే నాకు మండుద్ది నా నెంబర్ 211 సార్ సరదాగా అనలేవోయ్ అది సరే కానీ నేను ఒక పెళ్ళాలతోనే వేగలేక నైట్ డ్యూటీలు వేయించుకుని రక్షించుకుంటున్నాను నువ్వు ఇద్దరు పెళ్ళాలతో ఎలా నెగ్గుకొస్తున్నావయ్యా సార్ చలికాలంలో చెరులో దిగితే ఎలా ఉంటుంది సార్ నరాలు జువున లాగి పళ్ళు టకటకా కొట్టుకుని వెన్నుముక్క నుంచి వణుకు పుట్టుకొస్తుంది వస్తే వచ్చింది కదా అని ముక్కు మూసుకుని బుడుంగను మునిగారనుకోండి అప్పుడు ఎలా ఉంటుంది నిండా మునిగిన వాడికి చలే ఉంటుంది నా బొంద నా పరిస్థితి అదే ఒడ్డున ఉన్నవాడు బ్రహ్మచారి బొడ్డు దాకా దిగినవాడు పెళ్ళైనవాడు హెడ్తో సహా మునిగినవాడు రెండు పెళ్ళాలు ఉన్నవాడు అది సార్ బాబు 211 గారు అదే నాకు మండుద్ది నువ్వు కూడా నన్ను 2-in-1 అని పిలుస్తావా అబ్బే లేదండి బాబు నేను 211 గారు అన్నానని 211 అని పిలిచావా మరి నాకు అలా వినిపించిందే దీన్నే భుజాలు తడుగుకోవడం అంటారా అంతేనేమో బాబు నాకు ఇద్దరు పెళ్ళాలనండి పెద్ద పెళ్ళం కేసు ఎట్టిందని లోపల ఎట్టేశారు ఆ లెక్కను చూస్తే మిమ్మల్ని కూడా లోపలయ్యాలి కదండి అదే నాకు మండుద్ది నేను రెండో పెళ్లి చేసుకోవచ్చని నా పెళ్ళం పర్మిషన్ లెటర్ మీద సంతకం పెట్టిందిరా యదవా పది యదవా మాట్లాడేవాడు అదేమిటి రుక్కు లుక్కు మారిపోయింది ఆ సంచి దానికేనా దానికే అయిపోయాను రుక్కు రుక్కు
నీ కోసం ఏం తెచ్చానో చూడు. పాండ్స్ డ్రీమ్ ఫ్లవర్ సోప్. ముందు ఆ లక్క పెడతకేం తెచ్చారో చెప్పండి. లక్క పెడతా? ఓ సత్య, లక్ సోప్. అవునులేండి, నాకేమో బోడి పాండ్స్ సబ్బు, దానికేమో సినీ తారలకు సౌందర్యానికి లక్స్ సబ్బు. అదే నాకు మండుద్ది, దానికంటే ఇదే ఖరీదు ఎక్కువ. అదంతా నాకు తెలీదు, దానికేం తెస్తే నాకు అదే కావాలి. మొన్న సత్య మీద కోపం వచ్చి చెంపదెబ్బ కొట్టాను, నిన్ను కొట్టనా? కొడితే అది ఏడ్చిందా సంతోషించిందా? మీరు కాకపోతే నన్ను ఎవరు కొడతారు? కొట్టండి అని రెండో చెంప కూడా చూపించింది. అయితే నన్ను కూడా రెండు పక్కల కొట్టండి, కొట్టండి, కొట్టండి. చెవులు దొరికాయి, అయిపోయింది. నీకోసం ఇంకా ఏం తెచ్చానో తెలుసా? జీవితాంతం ఇలా చెవులు నివ్వుతూ కూర్చున్నా? కిట్టు, నువ్వు ఇక్కడ ఇలా చెవులు నివ్వుతూ కూర్చోవడమేనా? నా అతిగతి పట్టించుకోవడం ఏమైనా ఉందా? వస్తున్నా. ఎక్కడికి? అదే సత్య బ్యాగ్ కూడా ఇచ్చిరావాలి కదా. ఆ మాత్రం దానికి మీరు వెళ్ళాలా? కానిస్టేబుల్ చేత పంపించండి. హలో, నేను కానిస్టేబుల్నే, ఎస్ఐ కాదు. అవును, ఎస్ఐ కాదు. పెళ్లి చూపులప్పుడు ఎస్ఐని అబద్ధం చెప్పి నన్ను మోసం చేశారు. అదే నాకు మండుద్ది. నేను అబద్ధం చెప్పానా? మా నాన్న అలా చెప్పిన విషయం కూడా నాకు తెలియదు. ఏమైతేనే నాకు అన్యాయం జరిగిపోయింది, మోసం దాకా జరిగిపోయింది. ఏమిటి గొడవంతా? రుక్కు, ఏదో ఒక రోజు నేను కూడా ఎస్ఐ అవుతాను. సర్లేండి, ఇప్పుడు అదంతా ఎందుకు? ఆ సబ్బు దాని మొహర కొట్టేసి త్వరగా వచ్చేయండి. అలాగే. ఏమండి, ఆ లక్క పెడితే అసలే టక్కరది. పొంపుల వల్ల సొంపుల గాలం వేస్తే పడిపోకండి. పడిపోను, వెంటనే వచ్చేస్తా. వస్తానని ఒట్టేసి చెప్పండి. ఒట్టు సరేనా? అసలే కొత్తూరు, ఆలస్యం చేస్తే భయం వేస్తుంది. త్వరగా వచ్చేయండి. అలాగే. ఇదిగో లక్ష్యం. ఆ దానికి లక్ష్యబ్బే అంటే ఏమిటి? ఏమిటి నీ ఉద్దేశం? దానికి ఏం తెస్తే అదే నాకు తెస్తావా? బుట్టబొమ్మలా ఉండే అది, నేను ఒకేలా కనిపిస్తున్నావా నీకళ్ళకి? అయితే నీకు పాన్ సబ్ తెస్తాలే. అంతేలే, ఎంతైనా అదంటేనే నీకు మోజ ఎక్కువ. నాకు పాన్సు, దానికి లక్ష్యం తెస్తావా? ఇదెక్కడ గొడవే? ఇద్దరికి ఒకటే తెచ్చిన గోలే, వేరువేరుగా తెచ్చిన గోల అయితే నేను ఎక్కడ తచ్చేది? అవునులే, అదేమో నీ పట్టప్రాణి కదా, దాంతో పళ్ళిక్లిస్తూ మాట్లాడతావు. నా దగ్గరకు వచ్చేసరికి చిరాకులు పరాకులు. నా కర్మ కాలి పెళ్ళ ఉన్నవాడిని పెళ్లి చేసుకున్నాను. అయిపోయింది. నీ చేతి స్పర్శకు నేను మైనల్లా కరిగిపోతున్నాను కిట్టు. కూడా రారు కదా? నేను అర్జెంట్ గా వెళ్ళాలి. ఆ కుటుంబం ఇంటికేనా? కాదు, నైట్ డ్యూటీ ఉంది. నాకు కూడా నైట్ డ్యూటీ ఉంది. సత్య, నేను వెళ్ళకపోతే ఆత్మహత్యలు జరిగిపోతాయి. సర్లే వెళ్ళు. థాంక్స్. నాతో సవ్యంగా కాపురం చేయట్లేదని మా పాదాసు నాయకు లెటర్ రాస్తాను. అమ్మో, పాతదాస! అమ్మో, నైట్ డ్యూటీయా? ఆ డ్యూటీ కంటే నాకు ఈ డ్యూటీయే ముఖ్యం. నువ్వంటే నాకు లవ్, కిట్టు, ప్యార్, ప్రేమ, కాదల్ కిట్టయ్యా. నీ మెడ నిమురుతాను, నిమురుతాను. నేను జడలో మల్లెలు పెట్టుకుంటే మీ గుండెల మీదకి గులాబీ రేఖలు ఎలా వచ్చాయి? అయిపోయాను. అరే, గులాబీలు, రోజెస్ ఎలా వచ్చాయి? దాని దగ్గరికి వెళ్ళి వచ్చారు కదా? అవును,
వెళ్ళి సబ్బులవి ఇచ్చేస్తానని చెప్పే వెళ్ళాను కదా. అంతే అంతే అయితే దాని జల్లో గులాబీలు మీ గుండెల మీదకి ఎలా వచ్చాయి? ఎలా వచ్చాయి? నా పెదాల ఎర్రదనం నీ మల్లె పువ్వుల్లోకి పాకి మల్లె పువ్వులు గులాబీ పువ్వులాగా ఎర్రబడిపోయాయి. నందరాజ్ కబుర్లు చెప్పకండి. మీరు ఇంటికి వస్తేనే నిద్ర అన్నప్పుడే నాకు అనుమానం వచ్చిందండి. మంచం ఎక్కుతే కాళ్ళు పట్టమన్నప్పుడే నాకు అనుమానం వచ్చిందండి. అదే నాకు మండుద్ది. నాకు అంతకన్నా మండుద్ది. దానికన్నీ ఫ్రెష్ ముద్దులో ఫ్రెష్ కావుగలింతలు ఇచ్చేసి మిగిలిన ఆగిస్తారా? అది కాదు రుక్కు. ద్వేష లేకుండా బయటికి వెళ్ళిపోండి. నమస్కారం అండి ఎస్ఐ గారు. నమస్తే. ఏమిటి? తమ టోపీ పెట్టుకోండి. షట్ అప్. అలాగే దాంతో ఉంది. కొత్తగా వచ్చిన తమ 211 కానిస్టేబుల్ మా ఊళ్ళో ఒక లోపల వేసాడంట. ఆయన్ని బయట ఎట్టేయాలి తమరు. కుదరదు. తమరు టోపీ పెట్టుకోండి. కుదురుద్ది. కుదరదు. కుదరదంటారా? అయితే ఒకసారి చూడండి. కుదురుతుంది. ఏ 211. ఎస్ సార్. తినారా? పొద్దున అరెస్ట్ చేసిన కుర్రాడు పిక్ పాకెట్ గాడు కాదు. అదే నాకు మండుద్ది. వాడు పిక్ పాకెట్ చేయడం నేను కల్లారా చూశాను సార్. చూస్తే చూసావు కానీ వాడిని వదిలేవయ్యా. కుదరదు సార్. 20% ఇస్తాను. వదిలే. కుదరదు సార్. ఎందుకు కుదరదు? ఈ స్టేషన్కి ఎస్ఐని నేనా నువ్వా? నేనే గనక ఎస్ఐని అయ్యి ఉంటే వీడిని కూడా తల్లి లోపలేసేవాడిని. లంచం తీసుకున్నందుకు మిమ్మల్ని సస్పెండ్ చేసుండేవాడిని. షట్ అప్. నిన్ను ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నా. మునిరత్నం, నువ్వు ఏడుకొండలు సినిమా షూటింగ్ బందోబస్తుకి వెళ్ళండి. ఎస్ సార్. మన సర్కిల్ గారికి ఏదో పర్సనల్ పని ఉందట, మీరిద్దరు వాళ్ళ ఇంటికి వెళ్ళండి. ఎస్ సార్. కృష్ణయ్య 211. ఎస్ సార్. నువ్వు మా ఇంటికి వెళ్ళు. మీ ఇంటికా? ఎందుకు సార్? అదే నాయ్, సంతకెళ్ళి కూరలు పట్టరావడం, పిల్లల్ని సైకిల్ మీద స్కూల్ దగ్గర దింపేయడం, మా ఇంట్లో బట్టలు ఉతకాలా సార్? అక్కర్లేదు, ఐరన్ చేస్తే చాలు. అలాగే మీ ఆవిడతో కాపురం కూడా చేయాలా సార్? షట్ అప్. ఈలోగా మీరు ఎస్పీ గారింటికి వెళ్ళి ఆయన బూట్లు పాలిష్ చేసి బొచ్చు కుక్కకి స్నానం చేయించి తోట పని అది చేసిరండి సార్. ఐ సే యు షట్ అప్. అదే నాకు మండుద్ది. నేను చేస్తే తప్పులేంది, మీరు చేస్తే తప్పు వచ్చిందా సార్? గవర్నమెంట్ నాకు ఉద్యోగం ఇచ్చింది మీ ఇంట్లో దొడ్లు ఊడవడానికి, మీ పిల్లల ముడ్లు కడగడానికి కాదు సార్. కృష్ణయ్య, నిన్న ఈ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. వద్దు, సామాన్లు సర్దొద్దు, నాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది. కొత్తగా ఊళ్ళో దిగి గంట కాలేదు, ఇంట్లో సామాన్లు కూడా సర్దలేదు, ఇంకా ప్రయాణ బడలికి కూడా తీరలేదు, అప్పుడే ట్రాన్స్ఫరా? ఈసారి ఏం కరకారం చేశారు? మా ఎస్ఐ గారు ఇంటి పనులు చేయమన్నాడు. అలాంటివి మన ఒంటికి పడవని స్ట్రాంగ్ గా చెప్పాను. ఇంకే స్ట్రాంగ్ గా ఓ తన్నుతను ఉంటాడు. ఈ ఊళ్ళో తంతే ఆ ఊరికి, ఆ ఊళ్ళో తంతే ఇంకో ఊరికి, ఇలా ఎంతకాలం అండి? మీరే ఎస్ఐ అంటే నాకు ఈ బాధలు ఉండేవి కాదు కదా. అసలు పెళ్లి చూపులో మీరు ఎస్ఐ అని ఎందుకు అబద్ధం చెప్పారు? అదే నాకు మండుద్ది. ఇప్పుడు ఆ గొడవలని ఎందుకు? మనం అర్జెంట్ గా బయలుదేరాలి. పిచ్చి మోహన్ దాన్ని, ఎస్ఐ అంటే నమ్మేసి పెళ్లి చేసుకున్నాను. మళ్ళీ అదే లూప్ వేయకు. అప్పుడే లూప్ ఎందుకండి? అయ్యో, నేను చెప్పింది అది కాదు, చెప్పిందే తిరిగి తిరిగి చెప్పడం. ముందు ఇవన్నీ సర్దు, అవతల బస్సుకు టైం అవుతుంది. ఇప్పుడే అన్ని విప్పాను, మళ్ళీ సర్దడం నా వల్ల కాదు బాబు. నీ వల్ల కాదా? అయితే నేను సత్యం తీసుకు వెళ్ళిపోతాను. దాన్ని తీసుకెళ్తారా మిమ్మల్ని? అమ్మో కొట్టకు, నేనే సర్దుతాను. త్వరగా సర్దండి. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. పుట్టినరోజు నాడు చెప్పే శుభాకాంక్షలు, పెళ్లి రోజు నాడు చెప్పేవి శుభాకాంక్షలు కాదు, శృంగార కాంక్షలు. అవి రాత్రి చెప్తాను. అయితే ఓ కండిషన్, నువ్వు రాత్రి అంతా ఇక్కడే ఉండాలి, హెడ్ క్వార్టర్స్ కు వెళ్ళకూడదు. వెళ్ళకపోతే రుక్కు వచ్చి గొడవ చేస్తుందేమో. అంటే నా పెళ్లి రోజు కూడా అది షేర్ చేసుకోకుండా ఉండలేదా? ఐడియా. సాయంకాలం మనూరు గెస్ట్ హౌస్ లో రూమ్ బుక్ చేసి ఉంచుతాను, నువ్వు సాయంత్రం అక్కడికి వచ్చేసేయి. నేను డ్యూటీ ఫినిష్ చేసిన అక్కడికి వస్తాను, అప్పుడు మనకు రుక్కు బాధ ఉండదు. ఈ ఐడియా బాగుంది. మీకు ఇష్టమైన మువ్వంకాయ కూర చేసి తీసుకొస్తాను, సాయంత్రం త్వరగా వచ్చేయండి. గురుగారు, నా కోసం నా పెద్ద భార్య వస్తే నేను ముఖ్యమైన పని మీద పక్క ఊరికి వెళ్ళాను చెప్తారా? అలాగే లేవయ్యా. థ్యాంక్ యూ సార్. పర్వాలేదు.
చూడు బాబు, అర కేజీ ఆల్ వెరైటీ స్వీట్స్ ఇవ్వండి. అరే మీరు వచ్చారా? అవును నువ్వు వచ్చావు, నేను వచ్చాను. మర్చిపోయారనుకున్నాను, మీకు గుర్తుందన్నమాట. బ్రహ్మాండంగా గుర్తుంది. ఏ విషయం? ఈ రోజు నా పుట్టినరోజు అన్న విషయం. కరెక్ట్, నీ పుట్టినరోజు నాకు గుర్తుంది. ఇవాళైనా లక్క పెడత పోర్లేకుండా మన ఇద్దరివే హాయిగా గడపాలని ఒక ప్లాన్ వేశాను. స్టేషన్ కి బయలుదేరాను. ఎందుకు? మన ఇద్దరు ఇటు నుంచి ఒక చోటుకి వెళ్ళాలి. మీకు ఇష్టమైన అరకూడని తెచ్చాను, మీ డ్రెస్ కూడా తీసుకొచ్చాను. ఇవాళ నాకు పొరుగురులో నైట్ డ్యూటీ ఉంది, కుదరదు. అదేం కుదరదు, మీరు నాతో వస్తున్నారు అంతే. సైకిల్ చేస్తాను. ఎప్పుడు నిద్రేనా? దిగండి. మీది రూమ్ నెంబర్ 5, ఇదిగోండి కీస్. ఇప్పుడే వస్తాను సచ్. ఉండమంటుంటే పదండి. ఆ లక్క పెడతాని భలే మాయ చేసి తీసుకొచ్చాను కదా. సచ్చా అది రుకు. ఏమే లెక్క పెడతా, పుట్టినరోజు అయినా నన్ను సంతోషంగా ఉండనివ్వవా? ఏమే పుట్టబొమ్మ, పెళ్లి రోజైనా వాటాకు రాకుండా ఉండలేవా? నీ పెళ్లి రోజు నాకేం తెలిసే, నా పుట్టినరోజు కాబట్టి నా మొగుడిని నేను తెచ్చుకున్నాను. ఆహాహాహా, ఏమి తెలియనట్టు నన్ను అడుగుతావేంటే? ఆడు నా మొగుడు కాదా? ఈ రోజు నా పెళ్లి రోజు కదా. ఎప్పుడు చూసినా నన్ను అడుకోసుకుంటావేమే, చుప్పనతి సోర్పడక. నా కర్మకాలి, నా చేతులతో నీకు పెళ్లి చేసి నిన్ను నాకు సవితిగా తెచ్చుకున్నాను. నేను గనక ఒప్పుకోకపోయింటే నీ బ్రతికి ఏమయ్యేదో ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు ఒప్పుకోకపోతే తప్పుకునేలా చేసి పెళ్లి చేసుకునేదాన్ని. నిన్ను ఏం చేస్తానా? మీరిద్దరు ఇలా సద్దాం హుస్సేను జార్జ్ బుష్ లో పోటీ పడి యుద్ధం చేస్తుంటే నేను పారిపోతాను. అసలు ఈ సద్దినాన్ని తెచ్చిన నెత్తి మీద పెట్టినందుకు ఈ ననాలి. నమస్తే సార్. నమస్తే. ఏంటి ఇక్కడ కూర్చున్నారు? ఈ రెండు రూములోను ఇద్దరు విఐపీలు పెట్టి నన్ను బందోబస్తు పెట్టారు. విఐపీలా? బీపీ కేసు లాగా ఉన్నారు. అమ్మ
పొట్ట ఉంటుందా పగిలిపోతుందా? ఇది పొట్ట అనుకున్నావా, ఫుడ్ కార్పొరేషన్ గొడవను అనుకున్నావా? అంతెందుకు తిన్నావయ్యా? అదే నాకు మండుద్ది. అమ్మా, నా ఇద్దరు పెళ్ళాలు పోటీలు పడి మరీ తినిపించేశారు డాక్టర్ గారు. ఇద్దరు పెళ్ళాలా? రెండు పెళ్ళిలు ఎందుకు చేసుకున్నావయ్యా? ఈ కడుపు రెప్పి మర్చిపోవడానికి చిన్న ఫ్లాష్ బ్యాక్ చెప్తాను, వినండి. నాకు పెళ్ళైన కొత్తల్లో నా మొదటి భార్య అంటే రుక్కు నేను ఎస్ఐని కానని, కొత్త కానిస్టేబుల్ నేనని నా మీద అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. అప్పుడు మా పక్కింట్లో సత్య అంటే ప్రస్తుతం నా రెండో భార్య వాళ్ళ దున్న, సారీ వాళ్ళన్న పాతదాసు దిగారు. సత్య నా వంక దోలా చూసి నాకు ఏదోలా అయిపోయేది. 10 రోజులు అట్లా లుక్స్తో గడిపాక ఒకరోజు ఐ లవ్ యూ అంది. నాకు పెళ్ళయిందని చెప్పాను, అయినా సరే ఐ లవ్ యూ అంది. ఆ మర్నాడు అక్క అక్క గాలిపటం చెట్టు మీద ఎరుక్కుంది, కొంచెం తీసి పెట్టవా? పద. నువ్వు ఇక్కడే ఉండే. వస్తానే. ఇలా జరుగుతుంది అనుకోలేదు. పెళ్ళా? అమ్మో కుదరదు, తత్వం రెండో పెళ్లికి ఒప్పుకోదు. నేను ఆయన మీద మనసు పడ్డ రోజే మా ఇద్దరికి పెళ్ళైపోయినట్లే. అయినా వాళ్ళ ఆవిడతో మాట్లాడి మేమిద్దరం సఖ్యతగా ఉండేట్లు చూసుకుంటాను. ఎరా బాగాడా, నేను ఒప్పుకున్నావా చెప్పు. ఊరుకోమ్మా ఊరుకో, మా వారు పోలీసు. నీ బ్రతుకు నాశనం చేసిన వాడిని తీసుకొచ్చి నీ మెళ్ళో తాళి కట్టిస్తాను. ఇప్పుడు అలాగే అంటారు, అతను మీకు ఏ బంధువు స్నేహితుడు అయితే అతను వెనకేసుకొచ్చి నన్ను పట్టించుకోరు. అలా ఎప్పటికీ జరగదు. అతను ఎవరైనా సరే అతనితోనే నీ పెళ్లి చేయిస్తాను. నా మాంగళ్యం మీద ప్రమాణం చేస్తున్నాను, మా వారి మీద ఒట్టేసి చెప్తున్నాను. అతను ఎవరో చెప్పమ్మా. అతను చెప్పమ్మా. మీ వారి కానిస్టేబుల్ కిష్టయ్యా రుక్కు గింజుకుని మొత్తానికి మా పెళ్లి చేసింది. అప్పటి నుంచే నాకు మనసుకి శరీరానికి కష్టాలు ప్రారంభమయ్యాయి. అసలు డాక్టర్ గారు, ఈ భూమి మీద భార్యల వల్ల సుఖపడే భర్తలంటూ ఉన్నారా? లేకేమండి, చాలా మంది ఉన్నారు. అసలు మన దేశం పతివ్రతలకు ఫేమస్ కదంటండి. ఎక్కడ దాకా ఎందుకు, నా పిల్లం కూడా సీత, సావిత్రి, అనసూయ, అరుంధతి లిస్టుల్లో చేర్చదగింది. నేను వ్రతం లేదు, నోచడు నోము లేదు. అందాక ఎందుకు కబడ్డీ పోటీల్లాగా, ఈతల పోటీల్లాగా మన గ్రామంలో పతివ్రతల పోటీలు అంటూ పెడితే మొదట బహుమతి మా ఆవిడకే వస్తుంది. ఏం కాదంటారా? తప్పకుండా మీ ఆవిడకే వస్తుంది. ఏమండి, ఇవాళ కొత్త వ్రతం మొదలు పెట్టాను, కాళ్ళు ఈ పళ్ళల్లో పెట్టండి. చూసారటయ్యా, రై తీరా. కానీ పెట్టండి. పతి దేవాయన మహా పాద పూజా వ్రతం ప్రారంభం. వారిని ఈ వ్రతం ఏదో బాగుందయ్యా, మీరు కూడా మీ పెళ్ళాల చేత చేయించుకోండి. అవునే నా పతివ్రత పెళ్ళావా,
ఈ వ్రతం ఎందుకో ఏమిటో పాపం వాళ్ళకు కూడా చెప్పు. ఏ ఆడదైనా 10116 సార్లు పతికి పాత పూజ చేస్తే చేస్తే వచ్చే జన్మలో మంచి మొగుడు దొరుకుతాడు. అది అంటే ప్రెసిడెంట్ గారు ఇప్పుడు మంచి మొగుడు కాదు చెడ్డ మొగుడేనా మీ అభిప్రాయం? అది కాదండి, వచ్చే జన్మలో వచ్చే జన్మలో కూడా నేనే మొగుడు కావాలని పాద పూజలు చేస్తున్నానంటే ఎన్నిసార్లైనా సరదాగా కడిగించుకుంటా. ఈ జన్మలో మీరే, వచ్చే జన్మలో మీరే. ఆశ పరువు తీసావు కదా, అదిగో ఫోన్ మోగింది. ఆ ఇంటర్వ్యూకి వెళ్ళిన ఆనంద్ గారు ఇంకేం పరువు తీశాడో. హలో. హలో, నేను సుబ్బారావు గారి భార్యనండి. నమస్కారమ్మా, మా మేనల్లుడు ఆనంద్ కు ఉద్యోగం ఇచ్చారమ్మా. లేదండి, అసలు మీ ఆనంద్ ఇంటర్వ్యూకే రాలేదు. రాలేదా? తోసి నీ తాడు దగ్గర నీకు ఒళ్ళు పెరిగిందే కానీ బుర్ర పెరగలేదే. ఏ పని ఎప్పుడు చేయాలో కూడా తెలిసి చావకపోతే ఎలా? షట్ అప్ ఇడియట్ స్కౌండ్రెల్. అమ్మా తల్లి క్షమించాలి మిమ్మల్ని కదమ్మా. మా ఇంటాడది వేళపాడ లేకుండా వెధ పని చేస్తుంటే తిడతాను. తోసి నీ అవ్వ నీకుదేం పోయేకాలమే. అమ్మయ్యా, ఇప్పటికి 2 సార్లు పూర్తయిందండి. 10116 సార్లు ఇంకా ఎన్ని మిగిలేయండి? నన్ను గోతులో కప్పెట్టినని ఆ వెధవ ఆనంద్ గారిని ఎనుబోతుని తోలిన తోలు మరీ ఇంటర్వ్యూకి పంపించాను. ఆ వెధవ ఇంటర్వ్యూకే వెళ్ళలేదట. చెత్తా చెత్తా, ఆ వెధవ ఎక్కడున్నా సరే వెతిక మరీ కాళ్ళు ఎరగొడతాను. నేడే చూడండి, చంద్రగిరిలో భారీ సెట్టింగులతో రంగు రంగుల ఫోకసింగ్ లైట్లతో రంగ మార్తాండ గాన కోకిల ఆనంద్ నటించిన నటరాజు కళామండలి తొండవాడ వారి ద్రౌపది వస్త్రాపహరణం నాటకం ఆలసించిన ఆశాభంగం. ద్రౌపది ధర్మ విజిత జరి ధర్మదుడే ఒప్పుకున్నాడు. ఈ బంధకి మనకిప్పుడు బానిస పాంచలని వ్యవస్థను గావింపు. నాయనా దుర్యోధన, నీకిది అనుచితము నాయన. ఉచితానుచితాలు నాకు మరొకరు బోధించనవసరము లేదు. దుశ్యాసన నా శాసనం అమలు పరచుము. అటులనే అగ్రజ. కృష్ణ పరమాత్ముడు వేషం వేసి మాయలు పక్కిరిలా మాయమైపోతావా? ఇంటికి రాకుండా ఉంటావా? అప్పుడు చెప్తాను నీ పని. Krishna jai jai 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 Krish
ఒక్కసారి అడుగు ముందుకు వేశాక వెనక్కి వెళ్ళడం, వెన్ను చూపించటం మనకి చేత కానిపించ. నువ్వే వెళ్ళు. నేను వెళ్ళను. ఇలా ఎంతసేపు నిలబెడతావో నేను చూస్తాను. నీ అందాల్ని చూస్తూ ఎంతసేపు అయినా ఇలాగే నిలబడగలను. ఇలా ఎంతసేపు కాళ్ళు నిప్పెడుతున్నాయి. అయితే ఒక రాజీకి వద్దామా? వెనక్కి వెళ్ళడం తప్ప మరేదైనా సరే నేను రెడీ. ఇద్దరం ఒకళ్ళొకళ్ళు పట్టుకుని గుండ్రంగా తిరుగుతూ నువ్వు అటు నేనిటూ మారిపోదామా? అలాగే రా. అందాల గోతంబవే తేనెలంది విందాడ వచ్చానులే. యమయమగా వేడే గుమగుమగా ఈడే జోకొట్టు జాకెట్టు స్వీటమ్మో. అయ్యో అయ్యో అయ్యో.
తిరిగించే సిరి చిటికలు నావే మగిలి పూల మదన కాలం మొటిమలు నీవే అహనా పెళ్ళైతే సతి సత్యము నీవే అసలు నీ కురుతులతో పురుక్మిణి సందళ్ళ బృందావనం సన్నజాజి సందిళ్ళ శృంగాటకం సందళ్ళ బృందావనం సన్నజాజి సందిళ్ళ శృంగాటకం దిగ్గయ్యో అతి విగ్గయ్యో అందనామాల గ్రామాల గ్రంథయ్యో గోకుల మిది గోంబయ్యో సోకుల మది నీదయ్యో రాగన మరి నేనయ్యో రాగమై సౌదయ్యో లూటయ్యో అందాల గోపెమ్మవి తేనెలన్ని విందాడ వచ్చానులే అందాల గోపెమ్మవి తేనెలన్ని విందాడ వచ్చానులే యమయమగా రేడే ఘుమఘుమగా ఈడే జోకొట్టు జాకెట్టు స్వీటమ్మో చూడమ్మా లలిత, నేను ఈ ఆనంద్ గారితో కొంచెం ఘాటుగా మాట్లాడాలి. నువ్వు ఇక్కడే ఉండి మీ అమ్మ వస్తుందేమో చూస్తుండవు, మళ్ళీ కాలు గడిగేస్తుంది. ఏమిట్రా ఇంటర్వ్యూకి ఎందుకు వెళ్ళలేదు? ఉద్యోగం చేయడం ఇష్టం లేక? ఉద్యోగం చేయడం నీకు ఇష్టం లేకపోతే నా కూతురిని నీకివ్వడం నాకు ఇష్టం లేదు. వస్తుందా? రావట్లేదు నాన్న. పేనల్లుడువు కదా అని చిన్నప్పటి నుంచి పెంచి పెద్దవాణ్ణి చేయడం నా తప్పురా. ఏంటి పెద్ద, మాట్లాడితే పెంచాను పెద్ద చేశానంటావు? నువ్వేమన్నా పళ్ళుతోవేవా, చీమిడి తీసావా, సబ్రుద్దేవా, బట్టలు తొడిగావా? అత్తయ్య నన్ను పెంచి పెద్ద చేసింది. నువ్వెంతంటే నువ్వెంత అనే వరకు వచ్చావు అనమాట. అయితే ఖచ్చితంగా చెప్తున్నాను విను, నీ అమ్మ రావట్లేదు కదా. రావట్లేదు నాన్న. ఏదో ఒక ఉద్యోగంలో చేరకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ లలిత నీకు ఇచ్చి పెళ్లి చేయను. అంతా నీ ఇష్టమేనా? తప్పుకో. లలిత నేను ప్రేమించుకున్నావు. ఏంటి ప్రేమించుకున్నారా? నీ మొహానికి ప్రేమ కూడానా? కృష్ణుడు వేషం వేస్తూ మూతిగా మేసాలేంట్రా? ఏ కృష్ణుడు మేసాలు ఉండవా? ఉండవు. ఉండవని నువ్వు చూసొచ్చావేంటి? నేను చాలా సినిమాల్లో చూశాను కృష్ణుడు మేసాలు ఉండవు. కృష్ణుడు మేసాలు ఉండకపోతే 16,000 మంది బటర్ మిల్క్ సేల్స్ గర్ల్స్ లవ్ చేసేవాళ్ళ? వాళ్ళు లవ్ చేశారు లేదో నువ్వు చూసావా? చాలా సినిమాల్లో మేము చూసామండి. మనం అసలు విషయం వదిలేసి వేరే విషయమే పోట్లాడుకుంటున్నామేమో. ఏమో ఏమిటి? అవును, ఒకసారి కిందకు చూడు. కడిగేసింది, మళ్ళీ కడిగేసింది. పోతు నీ పాతి వృత్యం తగలడా? ఎన్నిసార్లు కడుగుతావే, అక్కడోసారి కడిగవు, ఇక్కడోసారి కడిగవు, ఆ మూలోసారి కడిగవు, ఈ మూలోసారి కడిగవు. ఇలా కడుగుతూ పోతూ ఉంటే నా కాళ్ళు పుల్లడిపోయి చస్తానే. అయ్యో అవే మాట్లాడి, అప్పుడే పోతారా? ఇంకా 10,000 పాదపూజలు మిగిలిపోయాయి, అవన్నీ ఎవరు చేయని చెప్పండి. నీ అవ్వ కొట్టానంటే మొహం కొత్తిమీర చట్నీ అయిపోద్ది. నీ పూజలు మిగిలిపోతాయని బాధ కానీ నేను పోతానని బాధ లేదనమాట. బావా, నాన్న కోపం సంగతి నీకు తెలుసు కదా. నువ్వు ఉద్యోగంలో చేరకపోతే మన పెళ్లి చేయడు. ఎందుకు చేయడం, నేను చూస్తానుగా. రెండు రోజులకు ఒకసారి ఊళ్ళు మారుస్తుంటే నా వల్ల కాదు. అబ్బాబ్బాబ్బా, ఒళ్ళంతా హూనం అయిపోయింది. చేతి ఓపిక లేదని చెప్తుంటే శృంగారం ఒకటి. ఇదేవిడి కింద పడిపోయింది, నీ ఉంగరమా? ఉంగరమా? శిబిరంగా అయిపోయాడు. అదే నాకు మండుద్ది. ఈ టైంలో ఎవడది చూసేస్తానుడు. త్వరగా వచ్చి ఎవరండి? నాకు తెలుసండి మీరు ఇక్కడ ఉంటారని. అంటే కొత్త ఊళ్ళో నేను ఒంటరిగా ఏమైపోయినా పర్లేదన్నమాట. ఆ లక్క పెడతతో మీకు సరసాలు కావాలన్నమాట. పెదో బ్రతకు, ఇంతకంటే నాకు సావచ్చినా బాగుండదు. రుక్కు కిట్టు,
ఎవరితో మాట్లాడుతున్నావు? స్టేషన్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఏదో మర్డర్ కేసట. స్టార్ట్ ఇమీడియట్లీ, అర్జెంట్, సీరియస్. ఈ చల్లో ఎలా వెళ్తానో ఏంటో, నువ్వు వెళ్ళి ఆ మంకే కేపట్రా. అలాగే. ఆగండి, అలా పెరట్లోకి వెళ్ళి బావి దగ్గర స్నానం చేసిరండి. స్నానమా? ఈ చల్లనా? నా వల్ల కాదు. ఎంగిలి పళ్ళం కడకుండా ఇంట్లో పెట్టడం నా వల్ల కాదు. అదే నాకు మండుద్ది. స్నానం చేసిరండి, అదే చల్లబడుతుంది. ఏం చేస్తాం? కర్మ, కర్మ. అబ్బా, అమ్మా, వచ్చే జన్మంటూ ఉంటే రెండు పెళ్ళిళ్ళు చచ్చినా చేసుకోకూడదు, మూడు పెళ్ళిళ్ళు చేసుకోవాలి. ఇద్దరు పిల్లలు రానికపోతే మూడోదానికైనా వెళ్ళచ్చు. నమస్తే మాధవయ్య గారు. నమస్కారం రామయ్య, కూర్చో. ఎందుకు మాధవయ్య గారు అలా బాధపడుతున్నారు? ఎందుక, ఎందుకు? వ్రతాలు, మొక్కులు, నోములు ఇవన్నీ శాస్త్ర ప్రకారం చేసుకోవాలి, కానీ కుదరకపోతే క్లుప్తంగా ముగించుకోవచ్చని మన శాస్త్రి గారే చెప్పారు. అదేదో చెప్పవే బాబు. సన్నీళ్ళు అయితే 10116 సార్లు చెయ్యాలి, అదే వేణీళ్ళు అయితే 5000 సార్లు చేస్తే చాలట. రక్షించవు, విన్నావటే నా పతివ్రత పెళ్ళమా. 5000 సార్లు వేణీళ్ళతో కడుక్కోవడానికి నీకు శాంక్షన్ చేశాను, నువ్వు వెళ్ళా పరిమితుడు. అలాగేనండి. వచ్చిన పనే మర్చిపోయాను, మన కొయ్యలగూడెం తాతబ్బాయి గారు కనిపించారు. మీ అమ్మాయి లలితను చూసుకోవడానికి వస్తున్నామని మీతో చెప్పమన్నారు. అయినా ఇంట్లో మేనర్గా ఉండగా బయట సంబంధం చూస్తున్నారేమిటి? మా ఆనంద్ గారిని ఉద్యోగం వెతుక్కోరా బాబు అంటే వాడు ఎదుక్కోవడం లేదు. చూస్తూ చూస్తూ ఉద్యోగం లేని వాడికి పిల్లనివ్వడం నాకు సుతారం ఇష్టం లేదు, అందుకనే బయట సంబంధం చూస్తున్నాను. అన్నట్టు శాస్త్రి గారు మీతో చెప్పినటువంటి కన్స్ట్రక్షన్లో పూజల విషయం రేపు రాబోయే పంచాయతీ మీటింగ్ లో పెట్టి అందరికి తెలిసేలా చేయాలి. అలాగే. ఏంటి వెన్నెల పాద పూజ చేసుకో. వేణీళ్ళంటే గోరువెత్త నీళ్లు తెస్తావనుకున్నాను, నీ మొహం మండ సలసల మరిగే నీళ్లు తీసుకొచ్చి కాలమే పోసేస్తావా? అసలు పొద్దున్నే ఈ దిక్కుమాల సలహా ఇచ్చినందుకు నీకు దాన్నో చన్నీళ్ళ నేను. అయితే కొయ్యలగూడెం సంబంధం వాళ్ళు నిన్ను చూసుకోవడానికి రేపు వస్తున్నారన్నమాట. అవును బావా. సరే, వాళ్ళని ఊళ్ళోకి కూడా రానియకుండా వెనక్కి తిప్పి ఎలా పంపాలో నాకు బాగా తెలుసు. వాళ్ళని వెనక్కి పంపినా నీకు ఉద్యోగం దొరికితేనే కానీ నాన్న మన పెళ్లి ఒప్పుకోడు. పోనీ, ఏదో ఒక ఉద్యోగంలో చేరకూడదు, నీకంతగా ఇష్టం లేకపోతే పెళ్లి అయ్యాక మానేయచ్చు. ఈ ఐడియా కూడా బానే ఉంది. ముందా కొయ్యలగూడెం సంబంధం వాళ్ళని వెనక్కి తిప్పి పంపని, ఆ తర్వాత ఏదైనా ఉద్యోగంలో చేరతాలే. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసు కుదుటపడింది. కుదుటపడింది కదా, అయితే ముద్దు వచ్చు కదా. మాధవయ్య గారు, మనం కాబోయే వియంకులం కదా, మీరు బస్ స్టాండ్ వరకు రావాలా? మేమే వచ్చేసే వాళ్ళం కదా. అమ్మమ్మమ్మ, మర్యాదలు మర్యాదలే, పైగా మగపెళ్ళి వారు. మాధవయ్య గారు, చెల్లెమ్మ చేతిలో ఆ చెంబు పళ్ళెం ఏమిటండి? వచ్చే జన్మలో నువ్వు ఆపు, నేను చెప్తాను. వచ్చే జన్మలో కూడా నేనే భర్తను కావాలని వ్రతం చేస్తుందండి. ఓహోహోహో, ఏం దాంపత్యం అండి. అదేమిటి అలా ఆగిపోయారు? మాధవయ్య గారు, మనం అమెరికాలో ఉన్నావా ఆంధ్రప్రదేశ్లో ఉన్నావా? అదేమిటి అలా అడిగారు? మరి లేకపోతే ఏమిటండి, పబ్లిక్ గా కౌగిలించుకుని ఎలా నిలబడ్డారో చూడండి. ఆ అబ్బాయి మా వారి మేనల్లుడు, ఆ అమ్మాయి మా అమ్మాయి. మావయ్య, కొయ్యలగూడెం సంబంధం పెళ్లి కొడుకు ఇతనేనా? బ్రదరు, నువ్వు పెళ్లి చూపులు చూడటానికి వచ్చింది ఈ పిల్లనే. ఆ బట్టతల పెద్ద మనిషి అయిన పెళ్లి కొడుకు తండ్రి ఎవడా? మీరు కుదుర్చుకునే సంబంధం ఈ అమ్మాయి. ఆవిడేనా పెళ్లి కొడుకు తల్లి? ఏమో, మీకు కాబోయే కోడలు ఇవిడే. ఈ అమ్మాయికి నేను బావని, మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు నేను శాంపుల్కి ముద్దిస్తాను, చూడండి.
ఇప్పుడు కూడా పెళ్లి చూపులు చూస్తారా? ఓయ్, ఆ మాత్రం కౌగిలించుకోవడం నాకు తెలుసు, రావే. ఏమయ్యా పెద్ద మనిషి, మర్యాద అసలు కుటుంబం అని చెప్పావు, రోడ్డు మీద నిలబడి కౌగిలించుకోవడం అయినా మర్యాద? ఆ మాత్రం కౌగిలించుకోవడం నాకు తెలుసు, రావే. నువ్వు వద్దు, నీ బోడి సంబంధం వద్దు, ఆ మాత్రం కౌగిలించుకోవడం నాకు తెలుసు, రావే. పదండి, ఏరా ఇంకా నిలబడి చూస్తావు, పద. ఆ మాత్రం కౌగిలించుకోవడం నాకు తెలుసు, రారా. మావయ్య, ఇక మీదట ఎప్పుడైనా సంబంధం తీసుకొస్తే మేమెప్పుడు ఇదే డ్రామా ఆడతాం. నువ్వెన్ని సంబంధాలు చెడగొట్టా, నా కూతుర్ని మాత్రం నీకు ఇచ్చి పెళ్లి చేయనురా. నిన్ను మెట్టినింటికి పంపలేకపోతే పుట్టింట్లోనే ఉంచేస్తాను తప్ప నీకు మాత్రం ఇచ్చి పెళ్లి చేయను. నువ్విచ్చేదేమిటి? మంచి ముహూర్తం చూసుకుని గుళ్ళో నేనే తాళి కట్టేస్తాను, ఊరా. బావా, నాన్న తెచ్చిన సంబంధం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అలాగే నాన్నకి ఇష్టం లేకుండా నిన్ను పెళ్లి చేసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. లలిత, ఆగో. నీకు సిగ్గు, శరం, చీము, నెత్తురు ఉంటే మగాళ్ళ ఉద్యోగంలో చేరు, దానికి మొగుడు అయ్యే అర్హత సంపాదించుకో. అంతవరకు నా గడపలో కాలు పెట్టడానికి కూడా వీల్లేదు. ఉద్యోగం సంపాదించుకుని వస్తాను, కాళ్ళు కడగడానికి రెడీగా ఉండు. ఓ, అలాగే. కాళ్ళు కడగడం అంటే గుర్తొచ్చిందండి, ఇంకొకసారి కడిగేస్తే 500 పూర్తయిపోతాయి. పళ్ళల్లో కాలు పెట్టండి. ఓసినీ అమ్మ కడుపు గాల, నీ వ్రతానికి సమయం సందర్భం లేదటే. పెట్టండి, త్వరగా పెట్టండి. ఉండండి ఉండండి అబ్బా, కడగడం మిమ్మల్ని. అయిపోయి ఇదే నాకు మండుద్ది. ఇళ్ల మధ్య సారా కొట్టు పెట్టుకోవడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది, కానీ ఇట్టా నడి రోడ్లో కూర్చొని తాగడానికి కాదు, నడు పోలీస్ స్టేషన్కి. అయ్య బాబాయ్, సారా కాదు బాబుదే, కొబ్బరి నీళ్ళండి. అదే నాకు మండుద్ది. కొబ్బరి నీళ్ళకి సారాకి తేడా నాకు తెలియదు అనుకున్నావా? అయ్య బాబాయ్, ఇందులో ఉన్నాయి కొబ్బరి నీళ్ళండి బాబు, మీ మీద కొట్టండి. ఈ కొబ్బరి నీళ్ళు ఎండలో కూర్చొని తాగితే విటమిన్ డి వస్తుంది అని చెప్పారండి. విటమిన్ డియా, విటమిన్ ఎమ్మా, సారా కంప కొడుతుంటే. అబ్బే సారా కాదండి, కొబ్బరి నీళ్ళు కావాలంటే తాగండి. ఇదే నాకు మండుద్ది. ఇది సారానే కాదండి బాబు, కొబ్బరి నీళ్ళలో కొంచెం మెంతులు పొడి కలిపారు, అందుకే అలాగుంది. ఏంటి మెంతులు పొడే? అలా చెప్పు. గొంతులోంచి గుండెలకి కడ్డలు దిగిపోతున్నట్టుగా ఉంది, ఖచ్చితంగా ఇది సారానే. కాదండి బాబు, మెంతులు పొడితో పాటు కొంచెం మిరియాలు పొడి కలిపారు, అదే ఉంటుంది. ఇద్దరు పిల్లలతో నెగ్గుకొస్తున్న గడుసు పిండాన్ని నాకు చెప్పకు. ఈసారి తాగుతాను, ఇది గాని సారా అయితే నిన్ను బొక్కలో తోసి మక్కలు ఇరగ తీసేస్తాను. వెయిట్. అయ్య బాబాయ్, సారానే. శివుడో శివుడో శ్రీరంగమా, గంగనెత్తుకెక్కిన కథారంగమా. శివుడో శివుడో శ్రీరంగమా, గంగనెత్తుకెక్కిన కథారంగమా. గొర్రలన్నీ తాగి నువ్వు కందులాడితే సారాయి తాగి నేను సిందులాడలా. డింగిరి 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 శివుడో శివుడో శ్రీరంగమా, గంగనెత్తుకెక్కిన కథారంగమా. శివుడో శివుడో శ్రీరంగమా, గంగనెత్తుకెక్కిన కథారంగమా.
కళ్ళ తలెట్టావురు, పల్లె కళ్ళాన్ని పట్టావురు, మళ్ళీ వచ్చి నిల్లు పెట్టొద్దురు, రెండో కళ్ళాన్ని ఇంకా తేవద్దురు. దండమెట్టి అసలు నీ సంశ చెప్పుకుంట, తాగుబోతు మాట వినే తగులాడవద్దంట. శివుడో శివుడో శ్రీరంగమా, గంగనెత్తికెక్కినాక తారంగమా. శివుడో శివుడో శ్రీరంగమా, గంగనెత్తికెక్కినాక తారంగమా. చెడిపోయిందా మళ్ళీ ఇది పంపే దిక్కయిందా? ఓట్లు వేసే రోజున్నది, ఓటు పత్రం నీకున్నది, వచ్చినోడికి దండం పెట్టు, కొత్త పంపుకు అర్జీ పెట్టు. రాజధానికి వెళ్ళినాక రాజముద్ర గుద్దుతాడు, పార్టరు నీ చేతికి చిక్కంగలో నముంచుతాడు. చూడో చూడో శ్రీరంగమా, గంగనెత్తికెక్కినాక తారంగమా. చూడో చూడో శ్రీరంగమా, గంగనెత్తికెక్కినాక తారంగమా. గర్రలాన్ని తాగి నువ్వు గంటలాడితే సరాయితో నేను సింధులాడనా. శివుడో శివుడో శ్రీరంగమా, గంగనెత్తికెక్కినాక తారంగమా. అయ్యయో అయ్యయో శ్రీరంగమా, అమ్మమ్మో అమ్మమ్మో తారంగమా. ఏంటి అది సారాయో, కొబ్బరి నీళ్ళు టెస్ట్ చేద్దామని తాగావా? ఎవరికి చెప్తారా ఈ కబుర్లు? లోకంలోని ఒక్కడే సిన్సియర్ అయినట్టు పోదు ఒకటి. అదే నాకు మండుద్ది, నేను నిజం చెప్పిన నమ్మరేంటి సార్? ఏమిట్రా అయ్యగారితో పొగరమూతుగా మాట్లాడుతున్నావు? నీలాంటి పొగరమూతు తాగబోతు మా స్టేషన్ అవసరం లేదు. ఏం సార్? ఎస్ యు ఆర్ ట్రాన్స్ఫర్. అదే నాకు మండుద్ది, నన్ను తనొద్దన్నాను కానీ మిమ్మల్ని పడమన్నానా? లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు ట్రాన్స్ఫర్లు చేస్తారా? నన్ను బంతి అనుకున్నారా, లేకపోతే బాధ్యత గల ఉద్యోగం అనుకున్నారా? మీకు ట్రాన్స్ఫర్లు చేయించడం తెలిస్తే దాన్ని ఎలా ఆపుకోవాలో నాకు బాగా తెలుసు. ఏమిటి మీకు తెలిసింది? పై ఆఫీసర్తో గొడవలు పడ్డం, ఇలా చీటికి మాటికి ట్రాన్స్ఫర్లు అవడం, నలుగురు నడిచే దారిలో నడవకుండా మీకు మాత్రం నీతి నిజాయితీలు ఎందుకు చెప్పండి? అదే నాకు మండుద్ది, ఏంటి నలుగురు నడిచే దారి? డ్యూటీని దైవంగా భావించే వాళ్ళు మా డిపార్ట్మెంట్లో చాలా మంది ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ ట్రాన్స్ఫర్ కోసం ఎస్పీ దాకా ఎందుకు లేని ఇంతకాలం ఊరుకున్నాను, ఇక మీద ఊరుకోవడం లేదు. తాడో పేడ తేల్చేస్తాను. ఎస్పీ గారు క్యాంప్కి వెళ్ళారన్నావు కదా? అవును, హోమ్ మినిస్టర్ గారు చిత్తూరు గెస్ట్ హౌస్లో ఉన్నారట, నేను వెళ్ళి కలిసి వస్తాను. వస్తా. అబ్బో ఆనందబాబు, నీ చేతిలో ధనరేఖ కొండచిలువలా ఉంది, ఆయుష్ రేఖ త్రాచుపాములా ఉంది, కీర్తి రేఖ కట్లపాములా ఉంది, ఇహ వివాహ రేఖ నాగుపాములా ఉందయ్యా, ఇహ సంతాన రేఖలు వానపాములా ఉన్నాయి. ఇంతకీ నువ్వు పాములు పట్టేవాడివా, జ్యోతిష్కం చెప్పేవాడివా? రెండు రెండూ చేస్తుంటారండి. నా భవిష్యత్ చెప్పవయ్యా బాబు. భవిష్యత్కే బ్రహ్మాండంగా ఉందండి, మీకు బావిలో భవిష్యత్ ఉందండి. బావిలో భవిష్యత్ సరేనయ్యా, నాకు ఉద్యోగం దొరుకుతుందా, నేను కోరుకున్న పిల్లతో పెళ్ళవుతుందా, ఆ విషయం చెప్పు. అవుతుంది అవుతుంది అవుతుంది, అయితే కొంచెం అడ్డదారిలో వెళ్ళాలి. అడ్డదారిలో వెళ్ళావంటే నీకు బావిలో భవిష్యత్తు ఖాయం. హలో మినిస్టర్ గారు, పి ఎవరండి? రామారావు గారు, అరుగు ఆయనేనండి. థ్యాంక్ యూ. సార్ రామారావు గారు? నేనే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేను హోమ్ మినిస్టర్ గారిని కలవాలి. నేను ఆయన పర్సనల్ సెక్రటరీని. పని ఏమిటో చెప్పు. సార్ నేనే తప్పు చేయకపోయినా నన్ను ట్రాన్స్ఫర్ చేస్తున్నారు సార్. ఇప్పుడు చంద్రగిరికి ట్రాన్స్ఫర్ చేశారు.
ఆ ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేయించాలి అంతే కదా. అవును సార్. అయితేరా ఏమిటి, నీ ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేయించాలి. అవును సార్. పాతిక అవుతుంది సార్. అంతేనయ్యా, 5000 ఇస్తే నీ ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేయిస్తా, నీకు ప్రమోషన్ కావాలని ఇప్పిస్తాను. లంచం మీ దగ్గరకు వస్తే న్యాయం జరుగుతుందనుకుంటే మీరే లంచం అడుగుతారా? ఎందుకంత ఆశ్చర్యపోతావు? ఇది మామూలే, మీరు తింటలేదు, మాకు ఇవ్వాల్సి వచ్చేసరికి ఏడుస్తారు. నేను చాలా సిన్సియర్ సార్. ఎవరికి కావాలి అది సిన్సియారిటీ? వెళ్ళు వెళ్ళు సార్, ఒక్కసారి ఆలోచించండి. ఐ సే గెట్ అవుట్. ఏం గురు, ఏ కారు ఎత్తుకెళ్దాం? ఇక్కడ కారు దొంగలించడం కష్టం గురు. ఏం కాదు, ఇక్కడైతేనే మనల్ని ఎవరూ అనుమానించరు. మినిస్టర్ గారి కోసం వచ్చి వెళ్తున్న పెద్ద మనుషులు అనుకుంటారు. పెద్ద మనుషుల్లో ముసిగేసుకుని సొసైటీని దోచుకుతున్న దొంగల కన్నా మనమే పెద్ద మనుషులు గురు. ఆ గొడవంతా మనకెందుకు? ఏ కారు తీసుకెళ్దాం? ఆ బ్లూ అంబాసిడర్ కారు బాగుంది కదా. అడ్డదారిలో వెళితే బావిలో భవిష్యత్తు ఉంటుందన్నారు కదా, అడ్డదారిలో వెళ్ళడం ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేద్దాం. జ్యోతిష్కుడు బావిలో భవిష్యత్ అన్నాడు, బావిలో భవిష్యత్ అంటే ఇదేనా? చూద్దాం. మనం కారు దొంగలించాను వాళ్ళు తెలుసుకునే లేకు 60 మైళ్ళు దాటుకోవాలి. స్పీడ్గా తోలు. అలాగే. అదే నాకు మండుద్ది. కంగారు పడకండి, నేను మిమ్మల్ని అరెస్ట్ చేయను. లోకంలో ఎక్కడా నీతి నిజాయితీ లేనప్పుడు నేను మాత్రం నిజాయితీగా ఉండడంలో అర్థం లేదనిపించింది. ఇవాళ నుంచి నేను ఈ ఉద్యోగానికి గుడ్ బై చెప్పేస్తాను. నేను కూడా దొంగగా మారిపోతాను. నిజంగానా? అదే నాకు మండుద్ది. నిజమే, ఇంతకాలం నేను నమ్మిన నీతి న్యాయం ధర్మం ఇందులో పెట్టేశాను. గుడ్ బాయ్. ఈ మధ్య సూట్ కేసులు కూడా ఆత్మహత్య చేసుకున్నాయా? నా ఫోటో ఇందులో ఉంది ఏమిటి? కిష్టయ్య కానిస్టేబుల్ 211. వీడు అచ్చం నాలాగే ఉన్నాడే. చంద్రగిరికి ట్రాన్స్ఫర్ ఆర్డర్, ట్రాన్స్ఫర్ ఆర్డర్తో సహా పెట్టి పడేశాడంటే వీడు ఖచ్చితంగా ఈ పాటికి ఆత్మహత్య చేసుకుంటాడు. జ్యోతిష్కుడు చెప్పింది కరెక్ట్, మనకు బావిలో భవిష్యత్తు ఉందన్నాడు. ఇంకా నేను నిరుద్యోగిని కాను. కానిస్టేబుల్ కిష్టయ్య 211. నమస్తే నమస్తే. చంద్రగిరికి బస్సు ఎన్నింటికి ఉందండి? అది 20. థ్యాంక్ యూ. పిచ్చివాళ్ళు, నేనే కానిస్టేబుల్ అనుకుంటున్నాను. చంద్రగిరి
అమ్ము నా పర్సు నా పర్సు నా పర్సు పోలీస్ 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 ఏంటండి చూస్తారు వెళ్ళి పోలీసుని పిలవక మీరే కదండి పోలీసు నేను పోలీసే కదా అన్నట్టు ఈ ఊళ్ళో పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉంది చిన్నగా వెళ్తే సారా కొట్టు కనపడుతుంది దాని పక్కనే ప్యాకార్ క్లబ్ ఉంది ఆ రెంటికి ఎదురుగా పోలీస్ స్టేషన్ ఉంటుంది యువర్ అండర్ అరెస్ట్ అయ్యో బాబు దేనికండి నాకు మీరు భయపడతారో లేదో అని చిన్న టెస్ట్ చేశాను వస్తాను ఏంటో చూస్తున్నారు పోలీసా మజాక చెక్క మనిషిలా ఉన్నాడు అంత కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది నువ్వు వెళ్ళి మీ పెద్దవాళ్ళని తీసుకురాబా నమస్తే సార్ అయితే ఏంటి నా పేరు ఆనంద్ సార్ చిచి నా పేరు కృష్ణయ్య సార్ నా నెంబరు 211 సార్ అయితే ఏంటి నేను కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవడానికి వచ్చాను కొత్తగా ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ జాయిన్ అవడానికి వచ్చాను సార్ ఇది కూడా ఐడెంటిటీ కార్డు ట్రాన్స్ఫర్ అయితే ఏంటి ఈ ఫోటోలో ఉంది నువ్వు కాదు పా సార్ మీరు కళ్ళజోడు పెట్టుకోవడం మర్చిపోయారు సార్ అయితే ఏంటట పెట్టుకోండి సార్ ఇప్పుడు చూడండి సార్ ఈ ఫోటోలో ఉన్నది నువ్వే జాయినింగ్ రిపోర్ట్ రాసు ఇస్తాను సార్ అలాగే ఓ తెల్ల పేపర్ ఇచ్చారంటే లీవ్ లెటర్ కూడా రాసిస్తా ఇంకా డ్యూటీలో జాయిన్ అవ్వలేదు అప్పుడే లీవా ఎస్ఐ గారు లీవ్ లో వెళ్ళారు ఆయన వచ్చిన తర్వాత మాట్లాడు సార్ సార్ అలా అనకండి సార్ ఈ లీవ్ కి నా లవ్ కి చిన్న కనెక్షన్ ఉంది సార్ అయితే ఏంటట నేను మా మామయ్య కూతురు లలిత ప్రేమించుకున్నాను సార్ ఇప్పుడు నేను డ్యూటీలో జాయిన్ అయినట్టుగా చెప్పకపోతే మా మామయ్య ఎవడో దారిని పోయే దానయ్యకి లలిత నుంచి పెళ్లి చేసేస్తారు సార్ ఈ మాత్రం దానికి నువ్వు వెళ్ళడం దేనికి ఫోన్ కొట్టు ఫోన్ లో చెప్తే మా మామయ్య నమ్మరు సార్ నమ్మపోవడానికి వాడెవడు నువ్వు ఫోన్ కొట్టు నేను మాట్లాడతాను అలా అన్నారు బాగుంది థ్యాంక్ యూ సార్ హలో మామయ్య నేను ఆనంద్ చంద్రగిరిలో పోలీస్ ఉద్యోగంలో జాయిన్ అయ్యాను అంత సడన్ గా నీకు పోలీస్ ఉద్యోగం ఎలా వచ్చిందిరా ఆ విషయాలన్నీ నేను తర్వాత చెప్తాను ముందు నువ్వు మా పెళ్లికి ముహూర్తం పెట్టించు నీకు ఉద్యోగం వచ్చిందంటే నేను నమ్మను నిజం మామయ్య కావాలంటే మా హెడ్ గారు ఎదురుగానే ఉన్నారు ఆయనతో మాట్లాడు మాట్లాడతాను హలో నేను హెడ్ కానిస్టేబుల్ చొక్కలింగానే మాట్లాడుతున్నాను మీ వాడు డ్యూటీలో జాయిన్ అయ్యాడయ్యా అసలు నువ్వు హెడ్ కానిస్టేబుల్ అని నాకు నమ్మకం ఏంటయ్యా మొన్న హైదరాబాద్ మత కలహాల్లో నీ హ్యాండ్ కూడా ఉంది బాంబులు పెట్టి రైళ్లు పేలుస్తావా మదనపల్లి దగ్గర దారి కాచి బస్సు దోస్తావా అయ్యో బాబు అవన్నీ న్యూస్ పేపర్లో హెడ్లైన్స్ అండి హెడ్ గారు అవన్నీ నా మీద తోసేకండి బాబు మీరు హెడ్ కానిస్టేబుల్ అని నేను ఒప్పుకుంటున్నాను కదా పంచంతా తడిసిపోయింది భయపడ్డట్టున్నాడు పంచ కూడా తడుపుకున్నాడు మళ్ళీ తెలిసింది మళ్ళీనా ఇప్పుడే కదా తడుపుకున్నావు అంటే నీకు అతిమూత్ర వ్యాధి కూడా ఉందన్నమాట అబ్బిబ్బే అది కాదండి బాబు సార్ ఆ ఫోన్ ఒకసారి లేవండి మామయ్య నేను ఏంటి అత్తయ్య మళ్ళీ కాళ్ళు కడిగేస్తుందా అవునరా బాబు మామయ్య డ్యూటీలో చేరాను కదా మా పెళ్లికి ముహూర్తాలు పెట్టించు వెంటనే వెంటనే ముహూర్తాలు కుదరవు మూడ ఉంది ఈ మాసం వెళ్ళాక పెట్టిస్తాను అలాగే ఉంటాను థ్యాంక్ యూ సార్ మూడం వెళ్ళేదాకా లీవ్ అక్కర్లేదు సార్ అన్నట్టు నేను ఇక్కడ ఉంటానికి ఒక అద్దెలు కావాలి ఒకళ్ళు ఏం కర్మ రెండు ఇళ్ళు ఇప్పిస్తాను గేదెల కాంతం ఏంటో రెండు పోర్షన్లు ఖాళీ ఉన్నాయట పొద్దున పాలు పోస్తూ మా మామగారితో చెప్పింది మా మామగారిని పంపిస్తాను వెళ్ళి చూసుకో అడగలేదు యుద్ధం వల్ల అన్ని రేట్లు పెరిగిపోయాయి దాంతో నా పిటకల రేట్లు పెంచేశాయి ఏం తప్ప వస్తున్నా అమ్మ తచ్చారు
ఏంటి రానా నాకు గేదెకి తేడా లేకుండా చేస్తున్నావు? తేడా ఎందుకు లేదయ్యా? గేదెకి మేతేడితే పాలు ఇస్తుంది, పేడేస్తుంది. నీకు మేతాడుతున్నాను ఎందుకు? సుద్ద దండగా ఓ పిల్ల జల్ల. ఇలా రోజు చంపే కంటే నన్నే కబేళాకు సంతకోతోలి. డుర్ 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 ఓ ఓ ఓ ఓ ఎడిగారి మామ వచ్చినట్టున్నాడు. ఎందుకో ఏమిటో చూసొస్తా. అందాక తోవుగా రండి రండి కూకోండి. ఏటిలా వచ్చారు? ఇతను కిష్టయ్యని కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన కానిస్టేబుల్. కుర్రాడు ఒంగోలు గిత్తలా ఉన్నాడు. ఇప్పుడు మేము వచ్చిన పని ఏమిటంటే ఇతనికి అద్దెకి ఇల్లు కావాలి. అట్లాగే కిట్టయ్య బాబు, నీకు పెళ్ళయిందా? పెళ్ళా? ఇంకా లేదండి, మోడం వెళ్ళాక చేసుకుందాం అనుకుంటున్నా. నమస్కారం అండి, ఈయన కాంతమ్మ గారు మొగుడు. ఈయనకి వేరే పేరు లేదా? పెళ్లి కాక ముందు ఉండేదండి, పెళ్ళైన తర్వాత నేనే మర్చిపోయాను. ప్రస్తుతం నేను కాంతమ్మ గారి మొగుడినే. మీరు మాట్లాడుతుండీ, నేను ఇప్పుడు వస్తాను. ఇప్పుడు మీరేం తేవద్దులే అమ్మా, మేము కాఫీలు తాగే వచ్చాం. అట్టాగంటే అట్టా బాబు, మీరిద్దరు మేతమేసే టైంలో వచ్చారు. మా ఇంట్లో అట్టాకు మేతమేయడు, అందుకని ఓ గాసుడు గంజో కుడితో తాగితే మాకు తృప్తిగా ఉంటుంది. ఏంటి మనకు గంజో కుడితో ఇస్తారా? తమరు మరోలా అనుకోకండి, మా కాంతమ్మ గారు పాతికేళ్ళ నుంచి గేదెల వ్యాపారం చేసి ఆ గేదెల భాష వచ్చేసింది ఆవిడికి. గంజో కుడుతో అంటే కాఫీనో మజ్జిగో అని అర్థం. తమరు తాక తప్పదు, రెండు ఇల్లు చూద్దురు కానీ. రండి రండి. నేను పని మీద వెళ్తున్నాను. హెడ్ కానిస్టేబుల్ బ్రోతల హౌస్ మీద రైడింగ్కి వెళ్ళాడు. ఎంతమందిని తెస్తే అంతమందిని లాకప్ లో పెట్టు. ఓకే సార్. వరదల, ప్రేమ వరదల నీ దగ్గరకు వచ్చేయాలండి, కానీ బురదల ఈ డ్యూటీ ఒకటి. అదేమిటమ్మా, కృష్ణయ్య తన కోసం పెళ్ళే కాదని చెప్పాడే? పెళ్ళయింది, నేనే ఆయన భార్యని చెప్తున్నాను కదా. అయితే ఏంటట రా, లోపలికి వెళ్ళమ్మా, మీ ఆయన లోపల ఉన్నాడు. ఎస్ఐ నన్ను ఒక చండాల పని మీద పంపించాడు, ఒక్కడు కూడా దొరకలేదు, వెతుక్కోవాలి. కృష్ణయ్యా, ఓ కృష్ణయ్యా, ఎవరొచ్చారో చూడు. థ్యాంక్స్ అండి. నో మెన్షన్. హెడ్ కానిస్టేబుల్ బ్రోతల హౌస్ మీద రైడింగ్కి వెళ్ళాడు. ఎంతమందిని తెస్తే అంతమందిని లాకప్ లో పెట్టు. బ్రోతల్ ఏమి స్టైల్, ఏమి స్టైల్! ఫ్యామిలీ టైప్ లో ఉంది కానీ బ్రోతలా లేదే. ఏంట చూపు, ఎవరు మందై? ముందు నీ సంగతి ఏమిటో చెప్పు. టేబుల్ దిగు, ముందు టేబుల్ దిగు. దిగకపోతే ఏం చేస్తావట? అమ్మా, ముదురు కేసులా ఉంది. ఇంటికి రాకుండా తిన్నగా ఇక్కడికి వచ్చినట్టు నీ ఉద్దేశం ఏమిటి? నీ ఇంటికి నేను రావాలా? స్టేషన్ లో ఎవరో చూడలేదు కదా, అవసరమైతే నిన్నే ఇక్కడికి రప్పించుకోగలం. ఏమిటి దగ్గర రచిపోతున్నావు? మా పాతదాస కబురు పెట్టాలా మళ్ళీ? పాతదాస వాడేమన్నా రౌడీయా? అడ్రస్ చెప్పు, కాళ్ళు కీళ్లు విరిచేసి తీసుకొని స్టేషన్ లో పారేస్తాను. అసలు ముందున లోపల పదా. ఏం చేస్తావు? ఇబ్బంది మెడకి మూడికి సంబంధం ఏముందబ్బా? ఏమిటి ఇలా అయిపోతున్నావు? నీకేమైనా ఫిట్స్ జబ్బుందా? మేడం చేసిన పెడితే నేను మెల్ట్ అయిపోతానని నీకు తెలుసు కదా. నువ్వు హోమ్ మినిస్టర్ గారి ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోయి ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యావని తెలిసి నేనే వచ్చేసాను. మీ ఆయన స్టేషన్ లో ఉన్నాడని హెడ్ కానిస్టేబుల్ గారు చెప్పేదాకా నా మనసులో లేదు. నువ్వు కానిస్టేబుల్ కిష్టయ్య భార్యవా? కానిస్టేబుల్ కిష్టయ్య ఎవరు అన్నట్టు మాట్లాడతావేంటి? అవునవును, నేనే కానిస్టేబుల్ కిష్టయ్యను కదా. అవును, నేనే కిష్టయ్యని. ఇంకా నేను లాకప్ లో పెట్టాను కాదు. అసలు విషయం బయటపడుంటే నేను శాశ్వతంగా లోపల కూర్చోవాల్సి వచ్చేది. ఏమిటి అదోలా మాట్లాడుతున్నావు? అయినా ముక్కు జబ్బు ఏమిటి కొత్తగా? నిన్న రాత్రి శివరాత్రి కదా, నైట్ డ్యూటీ చేశాను, ముక్కు జబ్బు వచ్చేసింది. సర్లే, ఇంటికి వెళ్దాం పద. పద. చెప్పు.
అది విషయం. నిజమా? నిజమా, ఖచ్చితంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సంయుక్త కార్యాచరణ సమితి, ప్రభుత్వం మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. అయితే ఏమండి, ఇక్కడ కానిస్టేబుల్ కృష్ణయ్య గారు ఎక్కడండి? ఏ తీరుగా నన్ను దయచూచదవో ఈ నవం సోతమ రామ. ఓయ్ నా తరమా, మాయ సాగర మీదను నలిన దళేక్షణ రామ. ఓయ్ కేశయ్య, హల్వి. వాట్ బాబాయ్? వాట్ బాబాయ్ కాదు, ఎవరిని తీసుకొచ్చానండి? ఎవరండి మీరు? ఎవరండి మీరా? ఓయ్ ఆశకాలు తర్వాత ఆడదు కానీ, అమ్మాయి ఎండను పడి వచ్చింది, లోపలికి తీసుకెళ్ళు, నేను వస్తానమ్మా. అవును, మీరు ఈ ఊరు వచ్చిన వెంటనే ఇల్లు దొరికిందటగా, ఇంతవరకు ఎందుకు ఉత్తరం రాయలేదు? అడుగుతున్నది మిమ్మల్ని, ఎందుకు ఉత్తరం రాయలేదు? ఇంతకీ ఎవరండి మీరు? అంతవరకు వచ్చారన్నమాట. ఆహా, ఇది దిగబడిందన్నమాట. ఏ, నువ్వు దిగబడినప్పుడు నేను మాత్రం ఎందుకు దిగబడకూడదు? దాన్ని రమ్మని ఉత్తరాలు రాసారా? ఉత్తరాలైనా పత్రాలైనా నీకే రాము, ఎందుకంటే నువ్వు పెళ్లి పెళ్ళానివి, మొదటి పెళ్ళానివి కదా. అవునే లక్క పెడతా, నువ్వు వెతకారానికన్నా ఆ మాట నిజమేని, నేను అసలు పెళ్ళాను కాబట్టి ఆయన నాకు ఉత్తరం రాకపోయినా నేనే వెతుకుంటూ వచ్చాను. అంటే కిస్తయ్యకి ఇద్దరు పెళ్ళాలన్నమాట? ఇద్దరు వచ్చేసారు, ఇప్పుడు నా బతుకు మధ్యలో వాయింపే. ఎవరన్నా చూస్తే బాగుండదు. మరి ఆ పిల్లలు నువ్వు తోలుకొచ్చావని అబద్ధాలు అంటావేటి? మరి నే కాకపోతే నువ్వు తీసుకొచ్చానంటావా? కాదు, కృష్ణయ్య బాబా తోలుకొచ్చాడు. నీకు మర్చిపోయింది, ఆ పిల్ల మన ఇంటి గురించి రోడ్డు మీద వాకపు చేస్తా ఉంటే నేను వెంట పెట్టి తీసుకొచ్చి ఇంట్లో దించి వచ్చా. మరి కృష్ణయ్య బాబా తోలుకొచ్చే పిల్లెవరు? నాకంటే ముందు వచ్చి ఆయనకి ఏం మందు పెట్టావే, ఇలా మాట్లాడుతున్నారు. మందు పెట్టడం మాయలు చేయడం నీకే తెలియదే. ఈ రణరంగం నుంచి నన్ను కాపాడండి. ఆగు, నే తీసుకొచ్చింది అమ్మాయిని, కృష్ణయ్య తోలుకొచ్చింది ఆ పిల్లని, ఇద్దరులో అసలు పెళ్ళం ఎవరయ్యా? నేనేనండి ఆయన ధర్మపత్నిని. అంటే నువ్వు ధర్మపత్నివి, నేను ధర్మసత్రాన్నా? అవునే. మాట్లాడేమిటండి? అవునులేండి, ఆవిడేమో మీ ధర్మపత్ని గృహలక్ష్మి, నేనేమో సెకండ్ సెటప్ నే ఉంచుకున్నదాన్ని, టూ టౌన్ దాన్ని చిన్నింటి పెళ్ళాన్ని. ఇప్పుడు ఈ ఇద్దరు పెళ్ళాలని ఏదో విధంగా మేనేజ్ చేయకపోతే నేను కిస్టిన కాదన్న విషయం బయటపడిపోతుంది. నా పెళ్ళయ్యేదాకా నేను అబద్ధాన్ని కంటిన్యూ చేయాలి. ఏటయ్యా, ఈ పిల్ల అట్ట ఎడుతుంటే నువ్వు ఉలుకు పలుకు లేకుండా వాత వచ్చిన గేదలాగా అట్ట చూస్తా నిలబడిపోయా? అది నాకు ఇద్దరు పెళ్ళాలి పిని గారు. మా ఇంట్లో దిగినప్పుడు నీకు అసలు పెళ్లి కాలేదని చెప్పావు. ఏమిటి పెళ్లి కాలేదని చెప్పారా? పెళ్లి కాలేదని చెప్పావా? ఎందుకు చెప్పారా? ఎందుకు చెప్పావాలా? నేను ఏమైపోయాను? అది ఒక పెళ్లి కాలేదని చెప్పాను, ఎందుకంటే నాకు రెండు పెళ్ళిలు అయ్యాయి కదా. అలా చెప్పండి. అలా ఎందుకు చెప్పాలి? ఇంకోలా చెప్పు. ఓహో, అలాగే చెప్పండి. ఇంకోలా చెప్పు. ఓహో, అలాగే చెప్పండి. ఇంకోలా చెప్పు. కట్టుకున్నాక తప్పుతుందమ్మా, నువ్వు పైకెళ్ళు, నువ్వు లోపలికెళ్ళు. అవును, నీకు పెద్ద వయస్సు లేదు, గొప్ప బాడీ కాదు, ఇద్దరు పెళ్ళాలని ఎలా మెయింటైన్ చేస్తున్నావా? ఈ గొడవ అంతా నీకెందుకయ్యా? నువ్వు కూడా ఇంకో దాని ఇంటికి దద్దాం అనుకుంటున్నావా? మొహం చూడు, మొహం ఒట్టిపోయిన గేదలాగా. హోరి దేవుడు, ఆవిడ లంకిణి, ఈవిడ శంకిణి, వీళ్ళిద్దరితో ఎలా వేగాలో ఏమిటో. ఏమండి వస్తున్నా? వస్తున్నా. ఇల్లు దోసుకోవడానికి ఇదే మంచి అవకాశం. పాపం ఏదో అర్జెంట్ ఫోన్ కల్లా ఉంది, చూద్దాం.
హలో సుబ్బారావు గారు వెళ్ళానండి. ఆ విషయం మీరు చెప్పాలి. 206 అండి. కరెక్ట్ కరెక్ట్. అయితే సుబ్బారావు గారు వెళ్ళారు, ఆయన ఒకసారి పిలుస్తారా? ఆయన ఒక ముఖ్యమైన పనిలో ఉన్నారండి. అదే నాకు మండుద్ది. వాళ్ళిద్దరు కలిసే ముఖ్యమైన పనిలో ఉన్నారు, ఒక గంటకి ఫోన్ చేయండి. సో మనశ్శాంతిగా దొంగతనం చేసుకునేవారు కదా. ఓ ఎవరయ్యా నువ్వు? తలుపు తీయగానే మహారాజా లోపలికి వెళ్ళిపోతున్నావే. అసలు నువ్వెవరు? నేను దొంగని, ఇంతకీ నువ్వెవరని? ఏంటి అన్న సుబ్బారావు, నిన్ను పోలీసులు పట్టిస్తాను. అలాగే పట్టించాలి. ఈ ఇంట్లో మీరు కాక ఇంకెవరుంటారండి? నేను మా ఆవిడ. ఓహో, ఆ పైన ఉన్నది మీ బెడ్రూమేగా? అవును, అది మా పర్సనల్ బెడ్రూమ్. ఓ అంటే ఆవిడ మీ ఆవిడే? ఇంతకీ మా ఆవిడ ఏం చేశావు? ఆ ఛాన్స్ నాకు లేదు. పైన మీ సోదరుడు ఎవరో ఉన్నాడు, ముందు ఆ సంగతి చూసుకో. అయిపోయాడు. దీని భావమేమి తిరుమలేశా? ఏమండి, ఈ దుద్దులు కొత్తగా చేయించుకున్నాను, బాగున్నాయా? బాగున్నాయి. పట్టుకొని చూడండి. ఏంటలా సందేహిస్తారు? పట్టుకొని చూడండి. ఈ చేత కూడా పట్టుకోండి. ఆ సిగరెట్. అబ్బా, ఈ వెదవ సిగరెట్ ఒకటి పట్టుకొని చూడండి. చాలా బాగుంది. చేతులు తీసేయకండి. ఇలా చేతులు పెట్టి నా చెవులు నిమరండి. నిమరాలా? ఎందుకు? మీరు అలా నిమరుతూ ఉంటే నాకు స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది. అయినా తెలియనట్టు అడుగుతారేమిటి? నేను మర్చిపోవాలా? నువ్వు మర్చిపోయావునని? అదేంటి అలా దూరంగా తరుగుతున్నారే? అది 30 రోజులు బ్రహ్మచర్యం పాటిస్తానని దీక్షపెట్టారు. దీక్ష ఎందుకు? అది నువ్వు త్వరగా తల్లి కావాలి. ఏడ్చినట్టుంది. మీరు బ్రహ్మచర్యం దీక్ష పడితే నేను తల్లి నెల అవుతానండి. నెల రోజుల తర్వాత మీ ఆయన వచ్చారు కదా. అంటే ఈ నెల రోజులు నేను బ్రహ్మచారిగా ఉంటాను, ఆ తర్వాత దీక్ష వదిలేసి భర్తనైపోతాను, అప్పుడు నువ్వు తల్లి అయిపోతావు అనమాట. అలాగా? అయితే మీరు ఇక్కడ వద్దు, బయటకు వెళ్ళి పడుకోండి. ఏ తెల్లవారుజామునో మీకు మూడొస్తుంది, నా చెవులు నిమురుతారు, నాకు మూడొస్తుంది, అప్పుడు మీ దీక్షకు ముప్పు వస్తుంది. కిట్టు, కిట్టు, రాత్రంతా రాత్రిని గడపడం కోసం ఆ బుట్టబొమ్మతో దీక్ష పెట్టానని బాలే అబద్ధం చెప్పానే. అబద్ధం కాదు, నిజంగానే దీక్ష పెట్టాను. ఏంటి, నిజంగానే దీక్ష పెట్టావా? దానికి టోకరా ఇవ్వటానికి అలా చెప్పావు అనుకున్నానే. అవును, పైన ఆవిడతో చెప్పిన విషయం నీకెలా తెలిసింది? ఎలా తెలిస్తే నీకెందుకు? అంటే దానికి కడుపు పండాలని దీక్ష పడ్డావన్నమాట. మరి ఆసక్తి? ఆవిడకి ఒక బిడ్డ పుట్టాలని, నీకు కవల బిడ్డలు పుట్టాలని దీక్ష మొదలు పెట్టారు. నిజంగానా? అయితే బయటకి వెళ్ళి పడుకో. బయట చలిపుడుతుందేమో, లోపల ఎక్కడైనా మూల పడుకుంటాను. వద్దు, ఏ అర్ధరాత్రం నిద్రలో నా మేడమే చేసి నిమురుతావు, దాంతో నాకు పిచ్చెక్కిపోతుంది. నేను చుట్టేసుకుంటాను, నీ దీక్ష పాడు చేస్తాను అందుకు. కరెక్ట్, థ్యాంక్స్. ఇదే నాకు మండుద్ది. బావెవరు భామా? నేను దొంగని, నీ నెక్లెస్ కాజేయడానికి వచ్చాను. నెక్లెస్ ఏమిటి? మనసే కాజేసావు కదా. ఇదే నాకు మండుద్ది. మనీ పర్స్ కూడా కాజేయటం చేతకన వాడిని మనసు ఎలా కాజేస్తాను? బావా, నువ్వు ఊరదిలి వెళ్ళినప్పటి నుంచి నీ ఫోటోకి ఎన్ని ముద్దులు ఇచ్చానో చూడు. పోలీస్ గెటప్ లేకుండా నాకు ఒక్క ఫోటో కూడా లేదే.
కొంపదీసి వీళ్ళ బావ కూడా నాలాగే ఉంటాడా? ఇప్పుడు నేను దొంగనని అసలు విషయం చెప్పేస్తే నా చెమడాలు వల్చేస్తారేమో. ఏమిటి బావా ఆలోచిస్తున్నా? ఇక్కడి నుంచి తప్పించుకోవడం ఎలాగాని? అదేమిటి? అదే నాకు మండుద్ది. అదంతే కొత్తగా ఈ మండుద్ది ఏమిటి? నువ్వు తప్పించుకోవాలన్నా నీ వదలను కదా. అదిగో తెల్ల కాకి. ఎక్కడ? ఆ మధ్యలో. బావా పిల్ల తుళ్ళుతున్నది గుమ్మ గుమ్మాడి గుమ్మ కుమ్ముతున్నది గల్లు గల్లున్న పిల్ల తుళ్ళుతున్నది గుమ్మ గుమ్మాడి గుమ్మ కుమ్ముతున్నది పొరపాటుగా నేరుగా చిక్కి తినేమో చిక్కొచ్చి ముప్పొచ్చను ఇరకాటము బాటము చూడగానేమో చాలొచ్చి దడెక్కెను తునబుడ్డు నాది ఆట కట్టు తునబుడ్డు నాది ఆట కట్టు సడిచేయకు మీద కుర్రాకు సరిచేయగ చాలను నేను కల్లున్న పిల్ల తుడుతున్నది గుమ్మ గుమ్మడి గుమ్మ కుమ్ముతున్నది చల్లగా వచ్చి తప్పుకురా గుట్టగా వచ్చి కుండమీరా పొరబాడుగా నేరుగా చిక్కి తినేమో చిక్కొచ్చి ముప్పొచ్చను ఎగిరేసుకు మోసుకు తీసుకు పోరా చురుకు చురుకునా తునబుడ్డు నాది ఆటకట్టు తునబుడ్డు నిది ఆటకట్టు సరసానికి లాగకు భామ విరహానికి పెట్టే కామ గ్రంథ సాంగుడా సుందరాంగుడా తట్టుకోలేనురా గ్రంథ సాంగుడా సుందరాంగుడా తట్టుకోలేనురా చల్లగా వచ్చి తప్పుకురా కళ్ళ బుట్టగా వచ్చి కన్ను నీయరా కళ్ళు కళ్ళున పిల్ల తుడుతున్నది గుమ్మడి గుమ్మ కుమ్ముతున్నది చూడగానేమో చల్లొచ్చి తడెక్కెను అవును తున బుడ్డు నాది ఆట కట్టే తున బుడ్డు నీది ఆట కట్టు కరెక్ట్ తున బుడ్డు నాది ఆట కట్టు నాన్నా ఎవరొచ్చారో చూడు. ఏమరా గాడిద నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడేనండి. అండి గిండి అంటున్నావు, ఈ మర్యాదలు ఎప్పటి నుంచి నేర్చావు? ఇదే నాకు మండుది ఇప్పటి నుంచే. అవును నువ్వు పోలీస్ కానిస్టేబుల్ కదా? అవునండి, స్వతహాగా నేను పోలీస్ కానిస్టేబుల్నే. మరి రౌడీ గెటప్ ఏంటి? మారు వేషం. ఓహో
దొంగలను పట్టుకోవడానికి మారు వేషం వేసావు అన్నమాట. కరెక్ట్ కరెక్ట్, భలే పట్టేశారు. అమ్మాయి బావకు మంచి కాఫీ పెట్టరా. అలాగే. ఏమిటల్లుడు బాగున్నావా? బాగోగేగా దొరికిపోయాను. ఏమిటి దొరికిపోవడం? వాడికి ఉద్యోగం చేయడం ఇష్టం లేదు కదా, నా పోరు పడలేక ఉద్యోగంలో చేరాడు, అందుకని ఉద్యోగానికి దొరికిపోయినట్టుగా ఫీల్ అయిపోతున్నాడు. అయ్యయ్యో, అపాయింట్మెంట్ రాసుకుంటున్నారు ఏంటండి? ఒక్కసారి కడిగితే 2000 పూర్తి అవుతాయి. ఇప్పుడు నీళ్ళు తీసుకొస్తాను, ఉండండి, చూస్తుండ అల్లుడు. ఇవి చేతులు కావురా, కాళ్ళు అనుకో. నువ్వు సాయం చేసి పెట్టాలరా అల్లుడు. ఏమిటది, మీ అత్తయ్యకి మధ్య చేతస్థం మరీ ఎక్కువైపోయిందిరా. ఆ మమరాష్ట్ర వ్రతం ఒకటి మొదలెట్టిందిగా, నీకు తెలుసుగా. పొరపాటున ఆదమర్తి నిద్రపోతున్నా సరే కాళ్ళు గడిగేస్తుందిరా. దాని పాదపూజ కాదు కానీ నా పాదాలు పాచి పెట్టేస్తున్నాయిరా. అసలు ఈ పాదపూజ ఆపితేనే కానీ లలితను పెళ్లి చేసుకునే ఫిటింగ్ పెట్టిరా. చచ్చిన అయ్యి బాబు వచ్చేస్తా. అక్కడున్నారా? ఇదే ఛాన్స్. బా, ఏమిటి బా గోడెక్కావు? ఈ ఎక్సైజ్ చేస్తున్నా గోడ మీద. కాఫీ తీసుకో. థ్యాంక్ యూ. ఏమిటో బావా, నీకు ఉద్యోగం వచ్చే వరకు, నీకు ఉద్యోగం వస్తుందో రాదో, మన పెళ్లి అవుతుందో అవదోనని బెంగ పెట్టుకున్నాను. ఇప్పుడు నీకు ఉద్యోగం దొరికింది కదా, పెళ్లి చేద్దాం అంటే 3 మాసం వచ్చింది. అదే నాకు మండుద్ది. 3 వెళ్ళాక పెళ్లి చేస్తాను కదా మీ నాన్న, అడ్వాన్స్ ఆశీర్వదిస్తున్నాను, వస్తా. అప్పుడే వెళ్తావా? వెళ్ళకపోతే అసలు వాడు వస్తే డేంజర్ అని. వాడెవడు? అదే మా బాస్, లీవ్ పెట్టకుండా వచ్చేసాను కదా, అందుకని వెతుక్కుంటూ వచ్చేస్తాడేమో భయం, వస్తా. అమ్మ పలుకు, రామ పలుకు, మంచి కామాక్షమ్మ పలుకు, పలుకు వీరాక్షమ్మ పలుకు. ఎవరు బాబు మంది? చిత్తూరు. ఒక దొంగ వెంబడితా ఇలా వచ్చావు. కనుక దుర్గమ్మ పలుకు. అడుగో, ఆడేరా. అయిపోయాను. అయ్యో, ఇదే నాకు మండుద్ది. ఈ శనిగాళ్ళు నన్ను వదిలేటట్లేరు. ఇంతవరకు ఒక్క దొంగతనం చేయలేకపోయినా పరుగులు తన్నులు మాత్రం తప్పడం లేదు. అమ్మో, దొంగ జాబ్ చాలా కష్టమైంది. ఇంతకన్నా పోలీసు గౌరవమైన ఉద్యోగం, వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోవాలి. గురు 211 చంద్రగిరి నుంచి ఎప్పుడు రావడం? అదే ఇప్పుడే వస్తున్నాను, వెళ్ళాలిద్దరిని తీసుకెళ్దామని. అదేంటి గురు, వాళ్ళిద్దరు ఇల్లు గాలి చేసి నీ దగ్గరికి వెళ్ళారు కదా. వెళ్ళారా? నీకు తెలీదా? అది నేను క్యాంప్కి వెళ్ళాను, బహుశా అప్పుడు వచ్చి ఉంటారు. అంతే ఏంటిలే, వస్తాను. అదే నాకు మండుద్ది, నేను లేనప్పుడు వీళ్ళు అక్కడేం చేస్తున్నారు? గుడ్ మార్నింగ్ సార్. అయితే ఏంటట? ఇవాళ నేను లీవ్ పెట్టాను సార్. అయితే ఏంటట? కానిస్టేబుల్ కిష్టయ్యకి పుట్టినరోజంట, తరంటు పోస్తా రమ్మన్నారు ఇద్దరు పెళ్ళాలి. అయితే ఏంటట, వెళ్ళు. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. అయితే ఏంటట? నా పేరు కృష్ణయ్య సార్, కానిస్టేబుల్ ని, సిటీ 211. నువ్వా? నువ్వే మళ్ళీ దేనికి వచ్చావు? డ్యూటీలో జాయిన్ అవుదామని వచ్చాను. అదేమిటో, ఇద్దరు పిల్లలతో తలంటి పోయించుకోవాలి, ఇప్పుడేగా సెలవు పెట్టి వెళ్ళావు. నేనా? నువ్వే. భలేవారు సార్, ఎవరిని చూసి ఎవరనుకున్నారు, నేను సిటీ 211. అదేమిటో, అర్జెంటుగా వెళ్ళాలి, లీవ్ కావాలి అని ఇంకా ఇక్కడే ఉన్నావు? అదే నాకు మండుద్ది. ఆ హెడ్ గారు పొరపాటు పడ్డారనుకుంటే ఎస్ఐ గారు కూడా పొరపాటు పడ్డారేంటి? ఒకవేళ ఆనంద్ గారు కానీ ఇక్కడ సెటిల్ అయిపోలేదు కదా సార్. చిన్న ఇన్ఫర్మేషన్, నేను ఇక్కడ డ్యూటీలో జాయిన్ అయ్యి ఎంతకాలం అయింది సార్? 10 రోజులు అయిందయ్యా. మరి నాకు ఇల్లు అట్టానికి ఏమైనా ఉందా సార్? ఇల్లు, ఇద్దరు పెళ్ళాలు కూడా ఉన్నారు కదా, ఆయనకి ఏమైనా పిచ్చెక్కిందా? అవును సార్, నిన్న మోకాలు గుమ్మానికి తగిలి బ్రెయిన్ దెబ్బతింది. నా ఇల్లు ఎక్కడో చెప్పండి సార్. చిన్న ఇల్లు, పెద్ద ఇల్లు, గేదెల కాంతం ఏంటో.
మళ్ళీ సెలవు కలిగించారా? రండి. ఏమిటిదంతా? ఇలా వచ్చి బుద్ధిగా కూర్చోండి, నూనె తెచ్చి తలంటుతాను. పరాయి స్త్రీతో తలంటి పోయించుకోవచ్చా? చెల్లెళ్ళంటిదే తప్పులేదు. అయ్యో, అదేంటమ్మ వాంతి చేసుకుంటున్నావు? ఏముంది, ఏ విళ్ళు, అమ్మాయి సూడిదైంది. సూడిదవటమేంటే? ఆ పిల్ల ఉన్న ఆవా గేదే నెల తప్పిందనాలి. ఇది ఆడుగుల విషయం, నీకెందుకయ్యా? ఓరి దేవుడు, ఇదే నాకు మండుద్ది. ఈ ఆనందగాడు నా పెళ్ళానికి కడుపు చేసినట్టున్నాడు, ద్రోహి. నువ్వు లోపలి పదమ్మా. సిద్ధి వినాయకులాగా ఎంతసేపు కూర్చోవాలి అక్కడ? ఉరుములు లేకుండా ఈ పిడుగులు ఏమిటి? చిన్నావిడిని డ్యామేజ్ చేసిన చాలక పైన కూడా ఆ ప్రయత్నంలో ఉన్నావా? వస్తున్నా. నేను పెద్ద భార్యని, దానికంటే ముందు కాపురానికి వచ్చిన దాన్ని, నాతో బ్రహ్మచర్య దీక్షలో ఉన్నానని అబద్ధం చెప్పి ఆ లక్క పెట్టిన తల్లిని చేసిన దీక్షలో పడతారా? నాకు తెలుసు, అది నీకేదో మందు పెట్టింది. నేను తాకితేనే మైలు పడిపోతానన్నట్టు దూర దూరంగా ఉంటూ ఇంత అన్యాయం చేస్తారా? ఇంత అన్యాయం చేస్తారా? అమ్మాయ్యా, వీడు నా చిన్న భార్యను స్పాయిల్ చేసిన పెద్ద భార్యను నా పవిత్రంగా ఉంచాడు. థ్యాంక్స్. ఆగండి, అది మీకు మందు పెట్టిందో మీరు నన్ను మోసం చేశారా చెప్పి మరీ కదలండి. అది కాదు రుక్కు. ఏది కాదు, నేను మీకేం తక్కువ చేశానో ఆ లక్క పెడితే మీకేం ఒరగబెట్టింది చెప్పండి. అది ఎందుకు అలా చేశానంటే, ఆ చిన్నదాన్ని పురుటికని పుట్టింటికి పంపేశావంటే మన ఇద్దరమే హాయిగా ఆనందంగా ఉండొచ్చు కదా. ఎంత ఎత్తేసావురా, ఇదే నాకు మండుద్ది. చిన్న భార్యను పాడు చేసిన చాలక పెద్ద భార్య మీద కూడా కన్నేస్తావా? వెధవా, దొంగ వెధవా. ఏమిటి అలా చూస్తున్నావు? నిజం, చిన్నావిడిని పుట్టింటికి పంపేస్తే మనం జామ్ జామ్ని గడపచ్చు. చెప్తా చెప్తా, ఆ లక్క పెడితే పుట్టింటికి పంపేక నమ్ముతాను మీ మాటలు. కొంతవరకు దానిట్లోనే ఉండండి. అప్పుడేమో ఎస్ అయిన అబద్ధం చెప్పి పెళ్లి చేస్తున్నారు, ఇప్పుడే అబద్ధాలు. అంత నా కర్మ కర్మ. అంటే నన్ను గర్భవతి చేసి పుట్టింటికి పంపేసి ఆ బుట్టబొమ్మతో కులకాలి కొట్టమనుకున్నావా? మాట్లాడితే ముక్కు మీద వేలాడించుట ఒకటి చేతవును. అదా, అది అయినా వేవిళ్ళంటే ఎలా నమ్మావు? ఇదిగో, ఇలా తాకితే తప్పంటావు, దగ్గరకు వస్తే దూరంగా వెళ్తావు, పగలంతా పోలీస్ స్టేషన్ లో రాత్రంతా పాకలో ఉంటావు. ఆ బుట్టబొమ్మ మోసలో పడిపోయి నన్ను మరీ చులకడిగా చూస్తున్నావు. ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి కనీసం ఒక్క ముద్దైనా పెట్టుకున్నావా? గర్భం అట గర్భం, అసలు గర్భం ఎలా వస్తుంది అనుకున్నావు? అమ్మయ్యా, వీడు చిన్నదాన్ని కూడా పవిత్రంగా నిమించాడు, నేనే అనవసరంగా అపార్థం చేసుకున్నాను. పొయ్యి మీద పాలు పెట్టాను, చూస్తూ ఉండు. అమ్ము, ఎవరు వస్తున్నారు? ఏమిటి, కడుపు కదా? మరైతే ఆ వాంతులు ఏమిటి? అజీర్తి వాంతులు బాబు. అజీర్తి వాంతులా? అనవసరంగా కంగారు పడ్డాను. నేను కూడా పొరపాటు పడ్డాం. ఓహో, గేదెన కళ్ళ దూడలా వచ్చేసావే? గేదెన కాల దూడలానా? అదేం పోలికే, అనేది ఏదో ఆవిన కాల అంబోతానొచ్చు కదా. అబ్బో, ఆ తప్పడం కూడాను. వాళ్ళు కాసేపు కుమ్ములాడుకుంటారు. నువ్వు కూడా వెళ్ళు. ఎక్కడికి? ముందుగా బుట్టబొమ్మ వెళ్ళి దాంతో కులుకు. నేను పుట్టింటికి వెళ్ళాకేం కర్మ? ఇప్పుడే వెళ్ళి దాంతో తైతకలాడు. స్నానం చేశాక వెళ్తా. స్నానం లేదు, గీనలేదు, వెళ్ళమంటే. కానిస్టేబుల్ కిష్టయ్యా, ఎలా భరిస్తున్నావయ్యా వీళ్ళిద్దరిని? రాక్షసులు. రాయ్, డోంగరికి బచ్చా వాడేవాడు. ఇక్కడ రా. ఎప్పవయ్యా, అసలే మనసు బాగోకపోతే మధ్యలో యంత్రాత్మ ఒకటి, అదే నాకు మండుద్ది. నేను నీ అంతరాత్మ కాదు, ఒరిజినల్ కానిస్టేబుల్ కిష్టయ్యని. సార్ మీరా? నమస్తే సార్. నమస్తే. షట్ అప్.
డోంగరి రాస్కెల్ డూప్లికేట్ స్కౌండ్రల్. ఆ దేవుడు నన్ను నిన్ను ఒకే రూపంతో సృష్టించి తప్పు చేస్తే దాన్ని ఆసరాగా తీసుకుని నా డ్యూటీలో జాయిన్ అయిపోతావా? జాయిన్ అయింది చాలదన్నట్టు నా ఇద్దరు పెళ్ళాలని తీసుకొచ్చి కాపురం పెడతావా? నువ్వు చేసిన ఈ రెండు నేరాలకి నీకు ఉరిశిక్ష వేస్తాను. పద పోలీస్ స్టేషన్. ఆగండి, నేను చేసిన పనికి మీకు మాత్రం కోపం రావడం సహజమే, కానీ దాన్ని నేను ఏ పరిస్థితుల్లో చేయాల్సి వచ్చిందో దయచేసి వినండి. అదే నాకు మండుద్ది. నేను విన్నా. అబ్బా వినండి సార్. సరే చెప్పు. అదండి విషయం. ఉద్యోగం లేకపోతే మా మామయ్య పెళ్లి చేయడని. నా ఉద్యోగంలో సెటిల్ అయిపోయావు. క్షమించండి, మీ కాళ్ళు పట్టుకుంటారండి. క్షమించేశాను కానీ పాపం మీ మామయ్యని మీ అత్తయ్య పాదపూజించి కాపాడవయ్యా. మా అత్తయ్య పాదపూజల గురించి మీకెలా తెలుసు సార్? అదే నాకు మండుద్ది. లలిత్తో ఇంటికి వెళ్ళినప్పుడు చూశాను కదా. మా లలిత కూడా మీకు తెలుసా సార్? తెలియడమే కాదు, ఆ అమ్మాయితో పాట కూడా పాడాను. నా లలిత్తో డ్యూయట్ కూడా పాడతావా? ద్రోహి, దుర్మార్గుడ. అదే నాకు మండుద్ది. నా పెళ్ళాలతో నువ్వు పనిచేసుకోవట్లా? వాళ్ళని చెల్లెలులా భావించాను. నేను మీ లలితని చెల్లెలుగానే భావించాను, కానీ ఇంకా నా ఉద్యోగాన్ని పెళ్ళాలని వదిలేసి వెంటనే వెళ్ళిపో. బాస్ బాస్, ఇప్పుడు నాకు ఉద్యోగం లేదని తెలిస్తే మా పెళ్లి జరగదు. మా పెళ్లి జరగకపోతే లలిత ఆత్మహత్య చేసుకుంటుంది, ఆ తర్వాత నేను చస్తాను. ఒక ప్రేమ జంట చావు కారకులు మీరవుతారు, ఆలోచించండి. చూడు బ్రదర్, నేను సిన్సియర్గా పనిచేసిన గవర్నమెంట్ చేత గౌరవం పొందలేకపోయాను. నా సహకారంతో నీకు ఉపకారం జరిగి నీ పెళ్ళైతే ఒక శుభకార్యం చేసే అన్న సంతృప్తి అయినా నాకు మిగులుతుంది. అలా కానీ. థ్యాంక్ యూ సార్. చచ్చి మీ కడుపును పుడతాను సార్. అదే నాకు మండుద్ది. చచ్చినా కడుపును పుట్టదు, కానీ నీ పెళ్ళయ్యే వరకు మా ఇంట్లోనే ఉండు. మా అలా చేస్తే మనం ఇద్దరం ఉన్నామన్న సంగతి మీ భార్యలతో పాటు ఊళ్ళో అందరికీ తెలిసిపోతుంది. మా మామయ్య ఇక్కడికి వస్తే అసలు రహస్యం బయటపడుతుంది, నా పెళ్ళి ఆగిపోతుంది. అయితే ఏం చేద్దాం? డ్యూటీ నేను చూసుకుంటాను, సంసారం నువ్వు చూసుకో. నాకు ఉద్యోగం ఉన్నట్టు ఉంటుంది, నీకు రెస్ట్ దొరికినట్టు ఉంటుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఇద్దరం ఉన్నామన్న సంగతి చివరకు నీ పెళ్ళాలకు కూడా తెలియకూడదు. నువ్వు మంచకు, చాలా రోజులైంది, నేను లోపలికి వెళ్తాను. బాస్ బాస్, నేను టవల్తో రావడం చూసింది, డ్రెస్సు మారిందంటే ఇబ్బంది పడతాం. నేనే వెళ్తాను, నువ్వు మంచకు. ఆ లక్క పెడతకి ఆ జీర్తివాంతులైనట్టు కదా, అనవసరంగా మిమ్మల్ని అనుమానించి ఆడిపోసుకున్నాను. రండి తలంటుతాను. నువ్వు పద, నేను వస్తాను. అమ్మాయ్యా, అయిపోయాను. నీ నోటి పెట్టి ఆ మాట విని ఎన్నాళ్ళైంది కిట్టు. ఇవాళ నీ పుట్టినరోజునైనా చూడకుండా ఆ బుట్ట బొమ్మ నిన్ను బయటికి పంపుతుందా? చూస్తాను చూస్తాను. నీకు ఇష్టమైన స్వీట్స్ అన్నీ చేశాను, రా కిట్టు. ఏమిటి అన్యాయం? నిద్దట్లో ఎక్కడికెడిగేస్తావని కాళ్ళు పైకి పెట్టి కట్లు కట్టేసుకున్నా వసిలి పెట్టవన్నమాట. కాళ్ళు కట్టేస్తే ఎన్నిసార్లైనా కడగొచ్చని నేనే ఆ పని చేద్దాం అనుకున్నాను, మీరే కట్టేసుకున్నారుగా. బుద్ధి తక్కువ ఈ పని చేశాను, ఇది వరకు పాదాలు ఒకటే తడిచేవి, ఇప్పుడు పాటలన్నీ తడుస్తున్నాయి. కడగవే, కడుగు, కడగవని పిచ్చి తగలరా, కడుగు. ఏయమ్మా సాంబ్రాణి పొగ బాగా వేయి, మెదడులో ఉన్న తడి కూడా ఆరిపోవాలి. అదే నాకు మండుద్ది. రండి బాబాయ్ గారు, రండి కూర్చోండి. కాసింత మజ్జి తెచ్చి అమ్మా. అలాగే. అవునయ్యా, పైన సాంబ్రాణి, కింద స్వీట్స్, పైన ఎలా మేనేజ్ చేస్తావయ్యా? అదే నాకు మండుద్ది. ఇద్దరు పిల్లలు కట్టుకున్న తర్వాత ఇలాంటి ట్రిక్కులు తప్పవండి. చెవులు మెడ సౌజన్యంతో సాధిస్తున్నారు అన్నమాట. చెవులు మెడ సౌజన్యమా? ఏంటి అదే? ఆలు బగల మధ్య ఆంతరంగిక విషయాలు,
నీలా ఒక్క పిల్ల ఉన్న వాడికి పరికిరావు. పిలుస్తాను ఎవరిని? మిమ్మల్లా గేదలా. మాధవ్ గారు, మాధవ్ గారు. ఏమిటి మాధవయ్య గారు, ఒలింపిక్స్ లో పాల్గొబోతున్నారా? కాదయ్యా బాబు, మా ఆవిడ పాదపూజ బాధ నుంచి తప్పించుకోవడానికి ఐడియా వేసాను. ఏమిటి మాధవ గారు రమ్మన్నారంట? ఏమీ లేదు, కీర్తిశేషులు శ్రీ 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 సుబ్బారాయుడు గారు మన గ్రామాభివృద్ధి కోసం ఎంత కష్టపడ్డారో, ఎలాంటి కృషి చేశారో మీ అందరికీ తెలుసు. ఆయన ఆత్మశాంతి కోసం 5 నిమిషాలు మౌనం పాటిద్దామని. మౌన భంగం జరిగితే ఆయన ఆత్మకు శాంతి ఉండదు సరిగదా, ఆయన అవమానించినట్టు కూడా అవుతుంది. జాగ్రత్త. అది కాదండి. ఇక మీరు ఎల్లకి బయలుదేరండి. అమ్మయ్యా, మీరు మౌనం పాటించడం వల్ల ఇవాళ 10 సార్లు కడిగేశాను. ఇలాగే మీరు రోజు మౌనం పాటిస్తే నా వ్రతం త్వరగా పూర్తయిపోతుంది. అంటే రోజు ఊళ్ళో ఎవడో ఒకటి చావమేనా? ఈ మాట ఊర్లో ఎవరైనా ఆలకించారంటే మన ఇద్దరిని ఊరి నుంచి గంటేస్తారు. కొట్టనంటే మొహం కొత్తిమీర చెట్టు అయిపోద్ది. ఎందుకమ్మా అలా దూరంగా వెళ్ళిపోతావు? దీక్షా భంగం అయితే దేవుడు మన మీద కక్ష కడతాడు. నాకు డ్యూటీ టైం ఉంది, నేను వస్తా. ఆ చేతిలో పొట్లం ఏమిటి? ఇదే స్కూటర్కి స్టెప్నీ ఉన్నట్టుగా మనిషికి కూడా ఓ స్టెప్నీ డ్రెస్ ఉంటే బాగుంటుందని ఇప్పుడే కనిపెట్టాను. తలుపు దగ్గరికి వేసుకో, తలుపేసుకో, వస్తా. అలాగే. కాంతమ్మ గారు, కాంతమ్మ గారు, బాస్, 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 ఇదే నాకు మండుద్ది. నేను బాస్ ఆనందని. ఏంటి, డ్యూటీకి వెళ్తున్నాను, ఇదిగో యూనిఫామ్. ఇది తగిలించుకుని ఇంట్లోకి వెళ్ళి చెవులు మెడ నిమిరుకో బాస్. ఆంతరంగిక కిటుకులు కూడా తెలుసుకున్నావా? క్షమించు బాస్, వాళ్ళు చెప్పారు నీ పుణ్యవాన్ లలితో పెళ్ళైతే మెడ ట్రిక్ చెవి ట్రిక్ లలిత మీద వదులుతా. వస్తా బాస్. ఏమండి ఇట్రండి? అయ్యో వదలండి, దీక్ష మధ్యలో ఆపకూడదండి. దీక్షాగాడిది గుడ్డ, అదే నాకు మండుద్ది. సచ్చిన దూరంగా ఉంచడానికి అలా చెప్పాను. ఆ లక్క పెడతకి తిక్క కుదిరింది. అబ్బా, ఈ శృంగార సమయంలో మధ్యలో దారి పేరు ఎందుకు? అయ్యో బాబా, ఎన్నాళ్ళైంది నీ గొంతు విని. నీతో ఫోన్లోనైనా మాట్లాడదామంటే టెలిఫోన్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్ట్రైక్. నాన్నకేమో నిమోనియా జ్వరం వచ్చింది, నాకేమో నీ జ్వరం వచ్చింది. నాన్నను చూడడానికి డాక్టర్ వచ్చాడు, నన్ను చూడడానికి నువ్వెప్పుడు వస్తావు చెప్పు. డాక్టర్ గారు, మా ఆనంద్ గారు మామయ్య పెళ్ళి పెళ్ళి అంటే నీకు ఉద్యోగం దొరకనిరా చూద్దాం అన్నాను.
తీరా వాడికి ఉద్యోగం దొరికింది అనుకునేసరికి మూడమాసం వచ్చి పడింది. ఇప్పుడు ఈ మూడం పోతుంది అనుకునేసరికి నాకు ఈ రోగం వచ్చి పడింది. నేను పోయేలోగా పిల్ల పెళ్లి చూడగలనో లేదోనని బెంగగా ఉంది డాక్టర్ గారు. బాధపడక, మా త్వరగానే తగ్గిపోతుంది. డాక్టర్ గారు, చచ్చి మీ కడుపును పుడతాను, ఆయన ఎలాగైనా బతికించండి. ఎంత ప్రతిభక్తి, ఎంత ప్రతిభక్తి. కాదండి, నా వ్రతం పూర్తి కాకుండానే ఆయన పోతే వచ్చే జన్మలో నాకు మంచి మొగుడు దొరకడని. నీ అమ్మ కడుపునాడా, నీకు నీ వ్రతం బాధే కానీ నేను పోతాననే బాధ లేదన్నమాట. డాక్టర్ గారు, నా చెవులు చెల్లెలు పొడిచేయండి, లేదా దాని చేతులు తీసేయండి. నా చెవులు చెల్లెలు పొడిచేస్తే దాని మాటలు వినే బాధ తప్పుతుంది, దాని చేతులు తీసేస్తే నా కాళ్ళు కడిగించుకునే బాధ తప్పుతుంది. జ్ఞాపకం వచ్చిందండి, ఆ చూడమ్మా, జ్వరం దిగే వరకు కాళ్ళు చేతులు తడిగొడతో తడుపుతూ ఉండాలండి. ఎంత చల్లటి మాట చెప్పారా. శ్రీబాస్ కింద ఉన్నాడా, పైన ఉన్నాడా? ఆ తలుపేసింది కాబట్టి పైన ఉన్నాడు. రాఘవ్, ఎక్కడి నుంచి వస్తున్నావు? డ్యూటీ నుంచి. అబద్ధం, నాతో డ్యూటీకి వెళ్తున్నా అని చెప్పి నువ్వు ఆ బుట్టు మమ్మిట్లో దూరడం నా కళ్ళారా చూశాను. అది దీక్ష, నాతో అబద్ధాలు చెప్పి దాంతో సరసాలాడతావా? నాతో కూడా సారీ సచ్చ, ఆవిడ్ని ఉబ్బేయటానికి నీతో అబద్ధం చెప్పానంతే. సరస్సు వాడినట్టు నటించానే గాని సరస్సు వాడలా. నాకదంతా తెలియదయ్యా, అర్జెంటుగా నువ్వు నాతో సరసాలు ఆడాల్సిందే. నేను స్నానం చేసి వస్తాను, ఈలోగా నువ్వు కూడా బావి దగ్గర స్నానం చేసి రెడీగా ఉండు. సత్యం, ఇప్పుడు అర్జెంటుగా బాస్ ఇక్కడ పంపాలి. బాస్, అర్జెంటుగా కిందకండి. అదే నాకు మండుద్ది. విషయం చెప్పు, నువ్వు నీ పెద్ద భార్యతో సరసాలు సాగించిన విషయం చిన్న భార్యకి తెలిసిపోయా? అయిపోయా, త్వరగా వెళ్ళకపోతే నేనైపోతాను. ఏమయ్య, నాకు రెండు కనబడుతున్నాయి, రెండు కనబడుతున్నాయి. ఓ ఓ ఓ, ఏమిటో మాటలు బుద్ధి లేకుండా. డుర్ నేను ఇక్కడున్నా, నా మనసంతా అక్కడే ఉంటుంది అన్నది నీకు శుభవార్త. నాన్న మన పెళ్లికి ముహూర్తాలు పెట్టించాడు, వచ్చే వారమే మన పెళ్లి. ఉంటా మరి ప్రేమతో నీ లలిత. ఇదిగోనమ్మా. ప్రియమైన బావా, నేను అమ్మా నాన్న క్షేమం, అక్కడ నువ్వు క్షేమని తలుస్తున్నాను. నువ్వు లెటర్స్ రాయటం లేట్ చేస్తున్నావు, నీ లెటర్స్ కోసం ఎంతగా ఎదురు చూస్తున్నానో తెలుసా? నేను ఇక్కడ ఉన్నా నా మనసంతా అక్కడే ఉంటుంది అన్నట్టు నీకు శుభవార్త. నాన్న మన పెళ్లికి ముహూర్తాలు పెట్టించాడు, వచ్చే వారమే మన పెళ్లి. ఉంటా మరి ప్రేమతో నీ లలిత. ప్రేమతో లలిత. అక్క, అక్క, ఎవరే నీకు అక్క? ముందు బయటకు నాడు. అది కాదు అక్క, ముందే ఉత్తరం చదువు. ఈ ఫోటో చూడు. ఎవరి అమ్మాయి? వెనక్క తిప్పి చూడు. అక్క దూడ సచ్చిన గేదెల్లా ఏడిపేమిటి?
మా ఆయన ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారండి. మేమిద్దరూ ఉండగా కూడోదెందుకు మీరే చెప్పండి. పిల్ల బాగానే ఉంది. అది కాదే, వీళ్ళిద్దరు ఆత్మను కొట్టుకుని చేస్తున్నారు కదా, వీళ్ళ పోరు భరించలేక మూడో దాన్ని ఎత్తుక్కుని ఉంటాడు. అంటే మరి ఇప్పుడు మీరేం చేయండి? మా పాత దాసం నేను పిలిపించి బుద్ధి చెప్పిస్తాను. అంతకన్నా ముందు మీరిద్దరు సఖ్యంగా ఉండటండి. ఓసారి ఇట్టాగే నేను గేదెకి కుడిచి పెట్టానని ఆయన ఆయన పెట్టుంటారులే అని నేను అనుకుని ఇద్దరం కలిసి గేదెని ఎండగట్టేశాం. అట్టాగే మీరిద్దరు మీ మొగుని ఎండగట్టేస్తున్నారు. అంచేత మీరిద్దరూ కలిసి మెలిసి ఉండండి. ఆ మూడో దేవతతో మీ మధ్యలోకి రాకముందే మీ ఇద్దరు కలిసిపోయినట్టు మీ ఆయనకి తెలిసేలా చేయండి. Thank you.
ఇద్దర పట్టని ముద్దుల వాట హద్దులు దాటిన మధ్యల పాట ఇద్దరు పెళ్ళారున్న వాడికి తెలుసు ఇద్దరు పెళ్ళాలా ముద్దుల పోలుతున్నా గుడుగుడు గుంచం గుడి చివరేమో ఎర్ర టోపి గిడుగుడు పందెం వాడే ఎడ్డి పడుదల్లా వీరి వీరి కుమ్మడి పండు వీరే వారు వారే వీరు ఇద్దరు పెళ్ళాలా ముద్దుల పోలుతున్నావా ఇద్దరు పెళ్ళాలా ముద్దుల పోలుతున్నావా తీసుకెళ్తే మా ఆవిడ నన్ను కొడుతుంది ఆవిడ పర్లే చెప్పు నువ్వు బాగానే ఉంది ఇంకో మాట చెప్పు ఇంకో మాట చెప్పు వెయ్యి రూపాయలు సరే వెయ్యి రూపాయలు ముగుడా నేనే ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి పెళ్ళయ్యాక నువ్వే కనిపించలేదు తల్లిరా వీడు గోపాలం అని నా చిన్నారి స్నేహితుడమ్మా మా అమ్మాయిరా ఈ అమ్మాయిని ఎక్కడో చూశానే మా ఇంట్లోనే చూసుంటావు అరే చాలే అబ్బాయి పెళ్ళైన తర్వాత నేను బయటకి ఎక్కడికి వచ్చాను రా సంతక తప్ప ఇక్కడ చూశానబ్బా గుర్తొచ్చింది నీ పేరు లలిత కదా నీకు బుద్ధి ఉందా నిన్నే బుద్ధి ఉందా అని అడుగుతున్నాను లేకపోతే ఇద్దరు పిల్లలు ఉన్నవాడిని ప్రేమిస్తావా మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు అర్థం కావటల్లా నువ్వు ప్రేమించినాడు మా ఊళ్ళో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు అవునా అయితే ఇను అతనికి ఎప్పుడో పెళ్లి అయిపోయింది ఇద్దరు పిల్లలతో మా ఇంట్లోనే కాపురం ఉంటున్నాడు ఏమిట్రా నువ్వు మాట్లాడేది ఎవరిని చూసేవారనుకుంటున్నావో బావ ఫోటో చూపించమ్మా బుర్ర తిరిగిపోద్ది ఇదిగో ఈడు నా మేనలుడు రేపు కాబోయే అల్లుడు చూసుకో నే చెప్పిన ఇద్దరు పిల్లల ముద్దులు పోలీసు కూడా ఈరే ఆనంద్ ఇంత మోసం చేశాడంటే నమ్మలేకపోతున్నాను రా ఆనంద్ కాదే ఇతని పేరు కృష్ణయ్య అంటే పేరు మార్చుకుని పెళ్లి చేసుకున్నాడు అనమాట మీ అమ్మాయి ఫోటో ఉత్తరం బయటపడి ఇతని ఇద్దరు పిల్లలు గాలెత్తిపోయారు ఇంత మోసం చేస్తాడా దగులు బాజీ వేదవా వీడిని ఏం చేసినా పాపం లేదు వీడిని నిలువున పాతేస్తాను ముక్క ముక్కల కింద నరికేస్తాను నా కూతుర్ని ప్రేమించానని చెప్పి పెళ్లి చేసుకుంటానని చెప్పి అంతకు ముందే రెండు పెళ్లిళ్ళు చేసేసుకుంటాడా అంటే వీళ్ళు లేకపోతే నా కూతురికి పెళ్లే కాదనుకున్నాడా చూడు రేపు ఈ పాటికి నా కూతురికి పెళ్లి చేసి చూపిస్తాను రాయ్ పోసయ్య ఇట్లా వస్తున్నా నా కూతుర్ని నీ కొడుక్కిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నానయ్యా ఇష్టమా కాదా చెప్పు ఇంకేం మాట్లాడద్దు నా 50 ఎకరాల మా గాని 30 ఎకరాల మామిడి తోట పెళ్లిలోనే పెళ్లి కొడుకు పేర రాజిచ్చేస్తాను అవునా కదా తేల్చి చెప్పు లలితని పెళ్లి చేసి కూడా నాకు ఇష్టమే నానా సరేనా ఇంకేం మాట్లాడద్దు ఏమయ్యా తమలపాకులు ఒక్క పండిన అరటి పళ్ళు 2 సెట్లు ఇవయ్యా ఒరే మాదబా ఇంత ఆవేశం అయితే అంటారా ఆవేశం కాదురా కడుపు మంట పట్టుకోండి గోషయ్య బావ గారు మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి వాళ్ళ సాయంత్రమే పెళ్లి చేసేస్తున్నాను తాంబులను మార్చుకోండి వచ్చేసా సీతమ్మా వచ్చేసా ఎక్కడ బావగారు ఎక్కడ రేయ్ బావగారు పాతేస్తా పాతేస్తా రేయ్ బావగారు రారా అరే మా పాపాసునే వచ్చేసాడు మనకి ఇంకేం భయం లేదక్క ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్పేశాను ఆ మూడోది రాకుండా దాని సంగతి మా అన్నయ్య చూసుకుంటాడు పద వెళ్దాం తొందరగా పద నీకేం భయం లేదమ్మా వచ్చేసాగా ఆ బావగాడంతో ఆ లలితంతో తేల్చేస్తా బాబు మీ బావగాడిని నువ్వు పాతేస్తే మీ ఇద్దరు చెల్లెళ్ళు నెత్తి మీద ముసుగేసి కూర్చోవలసి లేకపోతే ముగ్గురు పిల్లలు ముగ్గురు పోలీసు అవుతా అనుకుంటారా ఎక్కడ వాడు ఎక్కడ ఏటి ఊరికి రంకెలేస్తున్నావు నువ్వేమి పొడవక్కర్లేదు ఒక పని చేసాలు మీ బావ బుద్ధిగా ఉంటాడు ఏంటో చెప్పు ఎండే చేసా ఓ ఓ
గొడ్డు బెదిరినా మగాడి మనసు సెదిరినా ఇది ఎర్రగా కాల్చి ఒక ముద్ర ఎత్త చాలు. కట్టిన గేదిలాగా పెళ్ళాలు చుట్టూతా తిరుగుతా ఉంటాడు నాలాగా. ఓ ఓ ఓ ఎల్లి గేదికి కుడితేటయ్యా. అయితే కాంతం గారు ముందా ముద్ర కాల్చి పడరండి, నేను బాగానే పట్టుకొచ్చా. ఆయన ఇంట్లో లేరన్నయ్య గారు. లేడా? అయితే అది కాల్చి నా చేతికి ఇవ్వండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ వేసేస్తా. అంత తొందర ఎందుకు? ఆయన వచ్చే టైం అయింది. సరే అయితే మీరందరూ కలిసి ముద్ర కాల్చండి, నేను బావగాడు వస్తున్నాడేమో చూస్తాను. ఇద్దరు పిల్లలు ముద్దులు పోలీసా ఇలారా? ఏంటి బాబాయ్ గారు అది చూసా? అవును ఏంటి నా ముద్ర? కొన్న కొత్తలో మంచి పొగరబోద్ది, కాల్చి వాతేశాక దారికి వచ్చింది. ఎంత గేదైతే మాత్రం కాల్చడం ఏంటండి? అవును ఆ విషయం నాతో ఎందుకు చెప్తున్నారు? లోపలికెళ్ళి నీకే తెలుస్తుంది. సాధువులు ఇంట్లో సారా బాటిల్లాగా, కానిస్టేబుల్ ఇంట్లో రౌడీలా. ఎవడను నా ఎదురుగా మాట్లాడే ధైర్యం వచ్చిందిరా నీకు? ధైర్యమా? నేను ఎవడనుకున్నావురా పోలీస్ కానిస్టేబుల్ ని, నీలాంటి రౌడీలకు రౌడీని ఎగతాళి చేస్తున్నావా? నా ముందు ఎగతాళి చేసే ధైర్యం వచ్చిందిరా నీకు? బాగడా రండి, మీకోసం ఎదురు చూస్తున్నా. ఏమిటి విశేషం? విశేషం ఉంది, లుంగి మార్చుకోండి. అది ఒకటి చెప్పచ్చు కదా. లేదు, మీకు తలంటి పోద్దాం అనుకుంటున్నా. తలంటే కదా, నేను రెడీ. అయితే లుంగి కట్టుకోండి. నేను కట్టుకుంటాను. చల్లారి, మీరు చెప్పింది నిజమే, బావగాడిలో చాలా మార్పు వచ్చింది. బావగాడు రాగానే నేను రెక్కలు ఇచ్చి పట్టుకుంటాను, మీరిద్దరు వెళ్ళి ఆ కాల్చిన ముద్ర పట్టండి, వాటెట్టేద్దాం. వెళ్ళండి. అలాగే. అమ్మాయ్యా, ఇప్పుడు అర్జెంటుగా బాస్ ఇక్కడ పంపాలి. చేతులు పట్టాలంటే వదలవు, తెస్తేవదలను. చెయ్యోదులు చంపేస్తాను, అందుకే వదలను. చెయ్యోదు తవ్వలేదో చంపేస్తాను, నేను తెస్తేవదలను. చెయ్యోదులు చంపేస్తాను, చేయదలో చంపేస్తాను. ఓడిపెట్ల గింజుకోకరా బావగాడా, మర్యాద చేయదులు చంపేస్తాను. అమ్మో ఇదేంటి? లలిత అనే అమ్మాయి వెనకాల పడుతున్నావుగా, దాన్ని వదిలేసి నీ ఇద్దరు పెళ్ళాలని సరిగ్గా చూసుకుంటావని. అలాగా అయితే నేను అసలు వీళ్ళకి మొగుండి కాదు, వీళ్ళ పెళ్ళాలు కాదు. కాంత గారు మీకే చెప్పేది. పాదాసు గట్టిగా పట్టుకో, మీరు కాళ్ళు పట్టుకోండి. నేనే నీ మొగుడిని అంటాడు, అందరూ మరచిపోతాడు. చెప్పు, నువ్వు వాళ్ళ మొగుడువేనని చెప్పు, ఆ లలితను మర్చిపోతానని చెప్పు, లేకపోతే ఆ రెండో తోడు మీద కూడా వాతే. అమ్మో అమ్మో, నేను వీళ్ళ మొగుడినే, లలిత ఎవరో నాకు తెలియదు. జీవితంలో లలిత పేరు ఎప్పుడు నేను వెళ్ళాను. అట్టారా దారికి వచ్చా? నేను వెళ్ళి రెండు ప్యాకెట్లు సారా వేసుకొస్తాను, ఈ లోపల బావగాడు పారిపోగలడు, జాగ్రత్తగా చూస్తున్నాను. ఏమండి మీరు మరలా అనుకోకండి, నీ మీద ప్రేమతోనే ఇలా చేశాను కిట్టు. ప్రేమ ప్రేమ లలిత నువ్వా? ఎప్పుడొచ్చావు? అంతకన్నా ఎందుకు వచ్చావు అడిగితే బాగుండేదేమో. ఇక్కడ వీళ్ళని పెళ్లి చేసుకుని అక్కడ నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తావా? నన్ను మోసం చేస్తావా? లలిత నా మాట విను. నీ మాటలు విన్నాను, విని నమ్మాను. నువ్వు ఒక మోసగాడివని, నీచుడివని ఇప్పుడు కళ్ళారా చూశాను. నిన్ను ప్రేమించినందుకు ఇప్పుడు సిగ్గుపడుతున్నాను. లలిత నన్ను పెళ్లి చేసుకోమని బ్రతేలాడడానికి రాలేదు. సాయంత్రం భోషయ్య గారి అబ్బాయితో నా పెళ్లి జరగబోతుందని చెప్పడానికి వచ్చాను. గుడ్ బై లలిత. ఎలా కడిగిపోతున్నారా బాగా?
రౌడీ గారు, నేను మీ బావగాని కాదండి, మా లలిత బావగాని. నన్ను వదిలేయండి, నా లలిత వెళ్ళిపోతుంది. నీకు రెండో పక్క కూడా వాద పెడితే గానీ మర్చిపోరా. వాళ్ళ బావగాడా రౌడీ గారు, రౌడీ గారు అంటుంటే రౌడీ గారు, ఈ పాత సంగతి నీకు తెలవదురా, నువ్వెక్కడికి వెళ్ళినా పక్కన రా. బాస్ బాస్, అబ్బా అదే నాకు మండుద్ది. అవతల నా కొంప మునిగింది బాస్. ఏమైంది? ఎక్కడి బావగాడు? అదే నాకు మండుద్ది. చెప్పిందే చెప్తావే, ఇందులో కంగారు పడాల్సింది ఏముంది? మనం ఇద్దరం ఉన్నాం, నేనే ఇద్దరు పెళ్ళాల ముద్దురు పోలీసుని అని మీ లలిత చెప్తాం, పెళ్లి ఆఫ్ చేస్తాం. కరెక్ట్ బాస్. అయితే పద. అయిపోయా పాదాస్ గారు. ఏంటి బాస్ దాక్కున్నా, వచ్చొస్తున్నా. అడిగో బావగాడు, ఎక్కడికి పోతావరా బాస్? వీడు నన్ను బళ్ళు కాబట్టాడు, కనీసం నువ్వైనా మా ఇంటికి వెళ్ళి లలిత పెళ్లి ఆపు చే బాస్. బాస్ పాతదాసుకు దొరకటం కట్టి పెళ్లి ఆపటమే బెటర్. తప్పండి, దొంగ కాదయ్యా, పోలీసు పోలీస్ పోలీస్ పోలీసు పోలీస్ కాదయ్యా దొంగ. ఆగరా ఆగరా, రే నిన్నే ఆగరా, రే బాగరా ఆగో ఆగరా. హలో హలో బాస్, అదే నాకు మండు. ఎందుకంటే స్పీడు అవతల పెళ్లి కొంప మునిగిపోతుంది. అబ్బా నేను వెళ్తున్నాను కదా, నేను ఆఫ్ చేస్తాను, నువ్వు వచ్చాయి. థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ. ఓకే రే బాగా ఆగరా ఆగో, నిన్నే రే బస్సు కింద పడితే తప్పవరా ఆగో. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఆపండి పెళ్ళి. నువ్వెవడో రా, పెళ్ళి ఆపండి. అంకి అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? పోయి ఇక్కడి నుంచి. వెళ్తాను, లలితను తీసుకుని మరీ వెళ్తాను. ఈ పెళ్లి తిరగడానికి వీల్లేదు. రెండు పెళ్లిళ్ళు చేసుకుని మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చారా? అదే నాకు మండుద్ది. అదంతా అబద్ధం, నాకు అసలు పెళ్లి కాలేదు. పెళ్లి కాలేదా? నీ పెళ్ళాలి కూడా నేను చూశాను. అదే నాకు మండుద్ది. లలిత నీకెవరో కనికట్టు కట్టారు. కనికట్టు కట్టారా? వాళ్ళు నీ తొడ మీద వాత పెట్టడం నేను నా కళ్ళారా చూశాను. తొడ మీద వాత? ఇది మరీ పచ్చబద్ధం. విప్పి చూపించరా, అబద్ధం ఎవరితో తేలిపోతుంది. అదే నాకు మండుద్ది. ఇంతమంది మధ్యలో ప్యాంటు ఇప్పుడు ఎలాగండి? నీకు అసలు సిగ్గు శరం ఉండే అడిస్తేగా పర్లేదు. ఇప్పు విప్పుతా. చూడటం ఇష్టమైన ఆడవాళ్ళు ఎవరైనా సరే కళ్ళు మూసుకోవచ్చు. ఉందా వాత? అందరూ చూసి వాత ఉందో లేదో చెప్పండి. పాత పెట్టడం నేను చూశాను నాన్న, అంతా అయోమయంగా ఉంది. నువ్వు ఆ ఊరికి రావటం, నాకు ఇద్దరు పెళ్ళాలున్నారని అనుకోవడం, నాకు వాత పెట్టడం అంత భ్రమ భ్రాంతి. అయితే కాంతమ్మ మూడు సంతలో కనపడి చెప్పిందంతా కూడా భ్రమేనంటావా? అదే నాకు మండుద్ది. అది కూడా భ్రమే. అవును భ్రమే అయి ఉంటుంది. అసలు మనం సంతకెప్పుడు వెళ్ళాం? అవును నాన్న, సారీ బావా. నాన్న నేను బావనే పెళ్లి చేసుకుంటాను. తప్పకుండానమ్మా, బావనే కరెక్ట్. రాయ్, నువ్వేదో భ్రమలో ఉండి తాంబూలలు ఇచ్చేస్తే నువ్వేదో నిజంగానే సెటిల్ అయిపోయావే. పెళ్లి వెళ్ళ. సంతలో పుచ్చుకున్న తాంబూలాల సంగతి పిచ్చివాడ, అదంతా భ్రమ. పెళ్లి వెళ్ళ.
నువ్వు ఒక మనిషివా? ఈ బట్టలతోనే ఉన్నావేంట్రా? పెళ్లి కొడుకు బట్టలు వేసుకో. ఉత్తరంటే ఆ పెళ్లి కొడుకుని చేయండి. నువ్వు ఒకసారి కిందకు చూసి పాత తెచ్చుని తగలడిపోను. ఇంకా ఆపోయే, ఇప్పటికే పెళ్లి పందరంతా తడిచిపోయి నలుగురు కాలు జారి పడిపోయి నడాలు వెరగొట్టుకున్నారు. ఇంకా ఆపోయే. అమ్మయ్యా, ఇప్పటి వరకు 3000 సార్లు పూర్తి అయిపోయాయండి. అంటే ఇంకా 7116 సార్లు నేర్పించి తిట్టావన్నమాట. అదే నాకు మండుతి. బొగ్గర చుక్కోడా ఎందుకు? ఇదంతా రెడీ చేశారు కదా, ఇక వెళ్ళండి. మీరు వెళ్ళండి. సరే పదండి. ఇప్పుడు గనక ఆనంద్ రాకపోతే నా చేత బలవంతంగా ఆ పిల్ల మెళ్ళ తాళ్ళు కట్టించేస్తారు. ఇద్దరు పెళ్ళాలకి తోడు మూడోది కూడా తయారవుతుంది. నా బతుకు కుక్క బతుకే. ఈ ఆనంద్ వస్తాడో లేదో. ఒరే ఆనందో, తలుపు తీరే ముహూర్తాన్ని టైం అవుతోంది. లలిత నీకేమన్నానని అలిగావా? అయిపోయాను. ఇప్పుడు ఎలా? సంతలో పెళ్లి కొడుకును కూడా పంపించేశాను రా బాబు, ఇప్పుడు కూడా పెడతావేంటి? ఒరే ఆనంద్, త్వరగా రారా. ఉంటాను ఇప్పుడు. కదా ఆనంద్, బాస్ ఈ గెటప్ బాగుంది. అదే నాకు మండుద్ది. నువ్వు రావడం కొంచెం ఆలస్యమైనట్టయితే నా కొంప మునుగుండేది. కమాన్, డ్రెస్ మార్చుకో. కావాలంటే తాళి కట్టేకెలగరా బాబు. గుడ్ లక్, వెళ్ళి పెళ్లి చేసుకో. థ్యాంక్స్ బాస్, నీ మేలు జన్మలో మర్చిపోలేదు. వస్తాను. ఒరే ఆనందం, మావయ్య ఉండవయ్య. మా ఆనంద్ గడ అసలు అలిగి ఉంటారు. ఒరే మావయ్య, ఈ గదుకున్నది ఒకటే తలుపు, అందులోనే గడిగి పెట్టుంది. మరి నువ్వెలా వచ్చావు? అదంతా తర్వాత చేద్దాం. అవతల ముహూర్తం టైమే పోతుంది. అవునవును, పదా. అదిగో బాగుడు, రండి. ఓం శ్రీ మహాకర్ణాయ నమః. ఓం అక్కడ ఉండాయ నమః. ఆపండి పెళ్లి. ఎందుకు ఆపాలమ్మా? మీరెవరు? నేను ఆయన పెద్ద భార్యని. నేను ఆయన చిన్న పిల్లల్ని. ఏమే, ఇద్దరు పిల్లలంటున్న బ్రహ్మ మనుషులు నీకు కూడా కనిపిస్తున్నారా? కనిపిస్తున్నారండి. అది నిజం కాదు, కేవలం భ్రమ భ్రాంతి. కరెక్ట్. ఆగండి, దేవుడు నేను మీ మొగని కాదు. ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఏమిటి మా బావను పట్టుకుని ఇద్దరు మామగుడు మామగుడు అంటున్నారు? చూడమ్మా, గేదెలు తప్పిపోకుండా గుర్తు కోసం ముద్ర వేస్తాం. అట్టాగే ఈ పెళ్లి తప్పించడానికి ఆ ఇద్దరు పిల్లల ముద్దులు పోలీసుకు కూడా తొడ మీద వాత ఇచ్చాం. చూసుకోండి, తొడ మీద వాత చూస్తే మీకే తెలుస్తుంది. ఏమిటి వాత? వాత లేదు, పీత లేదు. చూపించు బా. నేను చూపించు, నేను చూపించు. నీ తొడ మీద వాత లేదు కదా, నీకే భయం? చూపించు. పరా స్త్రీల ముందు అర్ధనగ్నంగా నిలబడటం నాకు సిక్కు. నేను చూపించను. ఇందాక చూపించావు కదా, మళ్ళీ వైపు చూపించు. వాళ్ళ నోళ్ళు మూయించు. రే బాబుగాడా, నువ్వు ఇప్పుదవా నన్ను ఇప్పమంటావా? వాత కాదు, ఇదంతా నా తలరాత. ఇది కూడా భ్రమభ్రాంతేనా? నేనేమైనా కలగంటున్నానా? ఇందాక వాత లేదు, ఇప్పుడు వాత ఎలా వచ్చింది? ఎవరు మాధవుడు, ఎవరు మన్మధుడు? అంతా భ్రమ భ్రాంతి. అదే నాకు మండుతు. పచ్చని పెళ్లి పందిట్లో ఆ శోకాలేంటి? సందేహం లేదు, మా ఆవిడ నన్ను 3000 సార్లు తడిపేయడం వల్ల మతిభ్రమణం, చిత్తచలనం, భ్రమ భ్రాంతి వగైరా వగైరా వ్యాధులన్నీ వచ్చేసాయి. అదంతా నీ భ్రమ. నీకు ఏ జబ్బు లేదు మావయ్య.
నేను నేనే, అతను అతనే. మేము ఒకే పోలికల్లో ఉన్న ఇద్దరం. నేను నమ్మను, నేను నమ్మను. అది సరే, ఇంతకీ ఇద్దరిలో మామొగుడు ఎవరు? నేను. నువ్వే అని గ్యారంటీ ఏమిటి? అదే నాకు మండుద్ది. నేనే మీ మొగుడిని. మీరే మా మొగుడైతే మేము ఇతనికి ఎందుకు వాత పెడతాం? నాకు బావిలో భవిష్యత్తు ఉండి మీకు దొరికిపోయాను. కాదు, నువ్వే మా మొగుడివి. ఓ నాయనో, నేను మీ మొగుడిని కాదు, లలిత మొగుడిని. మేము ఒప్పుకో. మీరు మూడోదాన్ని కట్టుకోవడం కోసం అబద్ధం చెప్తున్నారేమో. అవును, చెప్తున్నారేమో. అయితే ఓపెన్ చేయండి. మీరిద్దరూ కొన్నాళ్ళ పాటు శరువాతంతో కాపురం చేయండి, తెలిసిపోద్ది. చెల్లి ఇప్పుడు ఎలాగే? అక్క ఇప్పుడు ఎలాగే? అదే నాకు మండుతుంది. ఆపండి ఆ ఏడుపులు. మీ మొగుడిని నేనే కాదని చెప్తాను. దయచేసి మిగిలిన వాళ్ళందరూ చెవులు మూసుకోండి. బాబు మీరు కూడా. అవును, నువ్వేంటయ్యా? నువ్వు కూడా. అవునమ్మాయిలు, మీరు కూడా భ్రమాభ్రాంతిలో ఉన్నారేమో. లేకపోతే ఈయనే మీ మొగుడిని ఎలా కనిపెట్టారు? నీకు చెప్పినా అర్థం కాదు కాని మామయ్య, ఒకసారి కిందేం జరుగుతుందో చూడు. ఏమిటి ఇవిడ భర్త కాళ్ళు కడుగుతుంది? అలా అడుగు చెప్తాను. ఏ స్త్రీ అయినా 10116 సార్లు ఇలా పతికి పాదపూజ చేస్తే వచ్చే జన్మలో మంచి మొగుడు దొరుకుతాడు. మాకు అవసరం లేదులేండి, ఈ జన్మలోనే మంచి మొగుడు దొరికాడు. నాకు కూడా మంచి మొగుడు దొరికాడు. అలాగే వచ్చే జన్మలో మంచి పెళ్ళం దొరకాలంటే చేసే వ్రతం ఏదన్నా ఉందా అమ్మా? ఓ ఓ ఓ Thank you.